ప్రతి ఒక్కరికి అవకాశం దయచేతండి. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూడు. పవర్ పవర్ విషయంలో, ఇంటర్నెట్ డేటా విషయంలో, ఆయన వైఫై విషయంలో ప్రభా, ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ అన్ని చక్కగా నీ నామహిమాత్మ పనిచేసేటట్టుగా సహాయం తెచ్చి నీ అద్భుతకార్యం జరిగించు. నీ నామాన్ని కనపరచు. మరి శ్రీ సుష్మా రజనీ గారు, మీరు పాటలు పాడుతుండగా వారి గొంతుకులో నీ అభిషేకం ఉంచు ప్రభు. ఆ పాటలు వింటున్న మా అందరికీ ప్రభా నీ ఆత్మ కార్యం జరిగించండి. మేము కూడా పాడుతుండగా మా ఆత్మలో నీ కార్యం జరిగించడం ప్రార్థిస్తాం ప్రభా. మరి చెప్పుకునే సాక్ష్యాలు చేసే ఆరాధన కీర్తన ధ్యానంలో వర్తమానంలో అన్నిట్లో ప్రభు నీకు తోడుగా ఉండి ఈ సమయం సద్వినియోగపరచుకొని కృపత ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఆటో శ్రీ సుష్మ. దేవుని నామములో అందరికి వందనాలు. ఇమ్మానుయేలు దేవా, యుగపరములకు రాజాన పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఇమ్మానుయేలు దేవా, యుగపరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా, యుగపరములకు రాజా. సన్నతించి కీర్తించెదం సదతము నీ నామము. సన్నతించి కీర్తించెదం సదతము నీ నామము. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషక్తుడా, హల్లెలూయా అభివందనం. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషక్తుడా, హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా, యుగపరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా, యుగపరములకు రాజా. ఆదియందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యం నేనని చెప్పావు. ఆదియందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యం నేనని చెప్పావు. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషక్తుడా, హల్లెలూయా అభివందనం. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషక్తుడా.
హల్లెలూయా హల్లెలూయా కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా రావయ్యా యేసయ్యా some
రాజుని చేరుకొనే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా యేసు ఆశించే దీన మనసు నీకుందా విశ్వాసించే దీన మనసు నీకుందా రావయ్యా యేసయ్యా మేఘ రావయ్యా రావయ్యా యేసు నాదా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసు నాదా వేగమే రావయ్యా రాకడ సమయములో కడుపూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా శ్రమలోన సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా శ్రమలోన సహనం నీకుందా స్తుతించే నాలుక నీకుందా ఎల్లా రావయ్యా యేసు నాదా వేగమే రావయ్యా రాకడ సమయములో కడుపూరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా నీ పాదరాత జీవితము నీ పాప హృదయం మారిందా నీ పాదరాత జీవితము నీ పాప హృదయం మారిందా నూతన హృదయం సమయంలో కడుపూరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాద వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా రావయ్యా యేసునాద వేగమే రావయ్యా రాకడ సమయంలో కడుపూరు శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా హల్లెలూయా విజయలక్ష్మి కీర్తన ధ్యానం చేసిన తర్వాత ఆరాధన కూడా నడిపిస్తుంది విజయలక్ష్మి అమ్మ రెడీ ఉన్నారా అంకుల్ ప్రైజ్ లేడు అంకుల్ నా ప్రైజ్ అమ్మా శివా
వీడియో ఆన్ చేయమ్మ. అవ్వట్లేదు అంకుల్ ఒక్క నిమిషం. ఆస్క్ టు స్టార్ట్ వీడియో అని అంటున్నామా, స్టార్ట్ వీడియో అని కొట్టండి అక్కడ నొక్కండి. అది ఓకే ఓకే. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి దర్శన బాబుకి నా వందనాలు తెలియజేసుకున్నా. చిన్న ప్రార్థన చేసుకుని కీర్తన మొదలు. స్తుతి స్తుతి స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ రోజు ఈ దినమందు నాయన కీర్తన ధ్యానం చేస్తుండగా నాయన మాతో నాకు తోడయ్యుండి నా తండ్రి యేసయ్య మాతో మా అందరితో ఏం మాట్లాడబోచున్నావో ప్రతి ఒక్కటి మా జీవితాలకు అన్వయించుకునేలాగా నీ కృప చూపించి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 15వ కీర్తన ధ్యానం చేసుకుందాం. యెహోవా నీ గుడారములలో, దావీదు కీర్తన, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెనికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటికై లంచము పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఇక్కడ దావీదు ఒక ప్రశ్నిస్తూ దావీదు కీర్తనలో తనకు తాను ప్రశ్నించుకుంటూ అలాగే దాని కింద 2వ వచనం నుంచి 5వ వచనం వరకు 11 లక్షణాలు కలిగిన జవాబు కూడా అందులో ఉంది. అయితే అందులో ప్రశ్న ఏంటంటే, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని మొదటిగా దేవుణ్ణి అడుగుచున్నారు దావీదు గారు. అలాగే అందులోన 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మొత్తంగా చూసుకుంటే మనకి 11 లక్షణాలు కనిపిస్తాయి. అందులో 3 లక్షణాలు ప్రాముఖ్యంగా యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అనేది ఉంది. అది యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగి అనుసరించుట, హృదయపూర్వకంగా నిజం పలుకుట. యథార్థంగా ప్రవర్తించుట అంటే, లాస్ట్ టైం అంకుల్ గారు వాక్యంలో చెప్పారు ప్రవర్తన కోసం, అందులో మనుషుని అధికారంలో ఉన్న ప్రవర్తన, దేవుని అధికారంలో ఉన్న ప్రవర్తన, దేవునితో ఉన్న మనుషుని అధికారంలో అతని ప్రవర్తన ఎలా ఉందనేది పాస్టర్ గారు లాస్ట్ టైం చెప్పారు. అదే రీతిగా మన ప్రవర్తన అంటే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలోన అక్కడ అబ్రహాము 99 ఏండవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుకొనుచు నిందారహితుడవై ఉండుము. నిందారహితుడు అంటే యథార్థంగా ప్రవర్తించేవాడిని నిందారహితుడు అని అర్థం. అలాగే నీతిని అనుసరించి నడుచుకునుట, నీతిని అనుసరించి నడుచుకునేటప్పుడు మనం చేసే సత్క్రియల వలన అయితే కాదు, దేవుడు చెప్పిన మార్గంలోన, దేవుడు చూపిస్తున్న నడవడికలోన మనం నీతిగా ప్రవర్తిస్తూ యేసు యందు విశ్వాసం ద్వారానే మనము దేవునికి సన్నిధికి దగ్గరగా ఉంటాం. కానీ నీతిని అనుసరించి నడుచుకుంటాం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం తప్ప మన క్రియల వల్ల కాదనేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అలాగే హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అసలు హృదయపూర్వకంగా అంటే మనం చాలా వరకు అయితే కొద్ది మందికి హృదయపూర్వకంగా చెప్తాం అనుకుంటాము, కానీ నోటి మాట ద్వారా తప్ప హృదయంలో ఒకటి ఉంటది, బయటికి ఒక రకంగా చెప్తాం. హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు గనుక దేవుణ్ణి కలిగి ఉండే మనం, యేసుక్రీస్తుని కలిగి ఉండే మనం యథార్థంగా ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా ఈ 3 లక్షణాలు మనలో ఉంటే మిగతా 8 లక్షణాలు మొత్తం కలిపి 11 లక్షణాలు ఇందులో ఉంటాయి. ఆ 11 లక్షణాల్లో 3 లక్షణాలు ప్రాముఖ్యంగా ఇవి ఏంటి, యథార్థంగా ప్రవర్తించడం, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఈ 3 లక్షణాలు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మిగతా లక్షణాలన్నీ మనలో ఉంటాయని దావీదు గారు తనకు తను ప్రశ్నించుకుంటూ తను మనల్ని అడుగుతున్నారు.
అట్టివాడు నాలికతో కుండెమలాడడు తన చెనికానికి కీడు చేయడు. నాలికతో కుండెమలాడడం అంటే కుండెమలంటే ప్రజెంట్ పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తులు కూడి కూర్చున్నారు అంటే మూడో వ్యక్తి కోసం ఆటోమేటిక్గా మాట్లాడుకుంటూనే ఉంటారు ఏదో ఒక విషయంలోన. ఇప్పుడు సపోజ్ కొన్ని కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, వీళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర చెప్పడం, వాళ్ళ విషయాలు వీళ్ళ దగ్గర చెప్పడం, అలా కుండెమలాడే వాళ్ళు కూడా దేవుడికి ఇష్టలు కాదు అని చెప్తున్నారు. తన చెలికానికి కీడు చేయవాడు, ప్రాణానికి ప్రాణంగా స్నేహంగా ఎక్కువగా స్నేహంగా చాలా మంది ఉంటారు, అలా స్నేహంగా ఉండేటోళ్ళని కూడా కీడు చేసేవాళ్ళు. బా మనం స్నేహితుడే అని చెప్పి చాలా మంది నమ్ముతాం, నమ్మేటప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ మోసం చేస్తారు. అలా స్నేహితుని కీడు చేసేవాడు కూడా దేవుడి రాజ్యంలో ఉండడు అనేసట్టు చెప్తున్నారు. తన పొరుగు వాణి మీద నింద మోపడు, ఇక్కడ నింద అనేటప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు ఏదైనా మనం తీసుకునేటప్పుడు అది నువ్వే తీసావా అంటే ఏ ఒక్కరు కూడా నిజంగా అది నేనే చేశాను, ఆ తప్పు నేనే చేశానని వాళ్ళ మీద ఆ నింద మోపుకోరు. ఫస్ట్ ఇంకొకరి మీద నెట్టడానికి, సపోజ్ మా ఖ్యాతి ఉన్నాడు ఏదైనా ఫ్రిడ్జ్ లో తీసాడు అని అంటే ఏదైనా పడిపోయింది అనేటప్పుడు వాళ్ళ అక్క తీసిందని తన మీద చెప్తాడు, తిని అడిగితే తన ఖ్యాతి మీద చెప్తుంది. అలా ఇతర ఒక్కొక్కరి మీద నింద మోపుకుంటారు. అలాగే పెద్దవాళ్ళం కూడా ఏది కూడా తప్పు చేసిన వెంబడే మనం మనమే చేసామనేసి ఒప్పుకో, ప్రతి ఏదో ఒకళ్ళ మీద నింద మోపుదామనేసి చూస్తాం. అలా అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతని దృష్టి కంట నీచుడు అసహ్యుడు అంట అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా ఏవేవో అన్యజనులా ఉండి ఇంకేందో దేవుడి పని చేయకుండా నీతిగా ప్రవర్తించకుండా ఉండేటోళ్ళని అతను అసలు కలవడు. ఒకవేళ కలిస్తే అది దేవుని సామెతలు సామెతలు 25:26లో ఒక మాట ఉంది, కలకలు చెడి చేయబడు ఊటయు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడిటియు సమానులు. అంటే మనం చెడిపోయిన వారితో దుష్టుడితో ఏమైనా మనము దేవుల్లో యథార్థంగా ఉండి సర్లే పర్వాలేదులే ఈ ఒక్కసారికి ఏం కాదు దుష్టుడి మార్గంలోనికి వెళ్ళిపోతామని ఏ తప్పులోనైనా మనం వెళ్ళిపోతాంట ఎలా నీటి బుగ్గు ఉంటుంది మంచిగా తాగుదామనేసి నీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం కలకల అయిపోతే మొత్తం బురదలా అయిపోయింది కదా, అలా కాకుండా అలా ఉంటే ఇంకా నీచుడితో సమానంగా అయిపోతారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అదే రీతిగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణము అంటే ఇప్పుడు ప్రతి పాత నిబంధనలు చూసుకుంటే ప్రమాణము అంటే గాడ్ ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రమాణం చేస్తుంటాం, ఏదైనా ఇస్తామంటే తప్పకుండా ఇస్తాము అని ప్రమాణం చేస్తూ ఉంటాం. అది చాలా వరకు తప్పు, మనం మాట ఇచ్చి చాలా సార్లు తప్పిపోతుంటాం చిన్న చిన్న మాటలే. అలా ప్రమాణం చేయకూడదు అనేసి దేవుడు సెలవిస్తున్నారు. మనం ప్రమాణాలు చేస్తే అది చాలా వరకు తప్పు. అందులోనే ప్రమాణం చేసి నష్టము కలిగినను మాట తప్పుడు. మాట తప్పుడు అంటే మనం ప్రతి విషయంలో ఒక చిన్న విషయంలో కూడా మాట మీద నిలబడతామని చెప్పలేం. ఈ సమయానికి వస్తాము, ఇంకొక కాసేపటికి ఆ సమయానికి మనకి ఏదో పని కుదరకపోయినా ఏదైనా సరే మాట మీద నిలబడకుండా మాట తప్పిపోయి ఉంటా ఉంటాం. అదే రీతి తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ద్రవ్యం వడ్డీకి ఇవ్వడం అంటే సర్వసాధారణంగా మనం క్రైస్తవుల్లో వడ్డీ అలా వడ్డీ వ్యాపారం అలాంటిది అనేది అలా మనం వడ్డీలకి ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడే క్రైస్తవులు విశ్వాసులకి వడ్డీగా అలా ఇచ్చుకోకూడదు డబ్బులు కానీ ఏమైనా సరే. ఒక అదే రీతిగా లేవి కాండంలో, నిర్గమ కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది, అన్యులకి ఇవ్వచ్చు కానీ క్రైస్తవులకి వడ్డీగా ఇవ్వకూడదు అని. అన్యులకి ఇచ్చేటప్పుడు కూడా ఒక ఆజ్ఞ దేవుడు రాశాడు ఏంటంటే, మనం వడ్డీకి ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర ఒత్తిడి చేయకండి. ఒత్తిడి వడ్డీ వ్యాపారం అనేది కరెక్ట్ కాదు, ఒకవేళ చేసినా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ
తీసుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి తప్ప మనం వాళ్ళని ఒత్తిడి చేయకూడదు అనేసి దేవుడు చెప్తున్నాడు. లంచం పుచ్చుకోవడం అంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి చిన్న విషయానికి మనం అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లంచం లేనిదే ఎక్కడ కూడా ఏ పని కూడా జరగటం లేదు. లంచం పుచ్చుకోవడం కూడా నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకునుట పుచ్చుకొనకూడదు అనేసి దేవుడు వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఏ ప్రకారం ఇప్పుడు ఈ 11 లక్షణాలు మనలో ఉంటే మనం అందరం పరీక్షించుకుందాం, నేను మీరు అందరం పరీక్షించుకుందాం, ఈ 11 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా, మనం దేవునికి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నామా లేదా అని చేసుకునేటప్పుడు ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. అంటే యోబు గారిలో ఈ ఈ లక్షణాలన్నీ ఉండబట్టి సాతాన్ కూడా తన ఏం చేయలేకపోయారు. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని ఈ రీతిగా నలిపించావంటే కేవలం నీ కృప తండ్రి. అవును తండ్రి యేసే, నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవ ఇంతవరకు నాయన యేసే మాతో మాట్లాడావు తండ్రి. అవును తండ్రి దేవ, మేము యథార్థంగా ప్రవర్తించి నాయన నీతిని అనుసరించి నడుచుకుంటున్నా తండ్రి యేసే. నీ వాక్యంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రభువా. దేవ మేము ఏ ఒక్కరి పట్ల కూడా నాయన కొండంలో ఆడకుండా నాయన ఏసయ్యా, ఏ ఒక్కరికి కేడు చేయకుండా నా తండ్రి ఏసయ్యా, దేవ ఏసయ్యా, ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే కృపను దయచేసి నా తండ్రి ఏసయ్యా, నీ గుడారంలో నాయన ఏసయ్యా మేము ఉండేటట్లు నీ కృప చూపించి నడిపించమని నాయన ఏసయ్యా. ఈ కీర్తన ధ్యానంలో నాయన ఏసయ్యా మాతో మాట్లాడే తండ్రి, ఈ లక్షణాలన్నీ మాలో ఉండేటట్లు నాయన ఏసయ్యా నీ కృప చూపించండి నాయన. మీరే కృప చూపించి నడిపించమని నా ఏసయ్యా, మీరే మహిమ పొందుకోమని ఆరాధన అందుకోమని నా ఏసయ్యా మీకు వందనాలు 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 తెలియజేసుకుంటూ స్తోత్రం నాయన. స్తోత్రం నా కన్నుల కన్నీరు తుడచినాయేసయ్యకే ఆరాధనా ఆరాధనా, నా హృదయపు వాకిట నిలచిన ఏసయ్యకే ఆరాధనా ఆరాధనా, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, తన కృపచే నన్ను కాచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా, తన రెక్కల నీడలు దాచిన యేసయ్యకే ఆరాధనా 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 తన స్వరముతో నన్ను పిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, తన హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తండ్రి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి ప్రభువా.
ఇగో తండ్రి తండ్రి పరిశుద్ధ పర్వతం మీద లోదగిన వాడు ఎవడని చెప్తున్నావు తండ్రి ఎవరు ప్రభానైనా అవును తండ్రి ఇగో ప్రభానైనా మీ యథార్థం హృదయం కలిగిన వారమే తండ్రి నాన్న సన్నిధిలో తండ్రి ప్రభా ఇగో తండ్రి నీకు నీ సేవలో తండ్రి ప్రభా నీతిమంతులుగా ఉండడానికి తండ్రి ప్రభా ఇగో తండ్రి ఒక సమయం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా నా నిత్యమునైనా ప్రభా నీ దగ్గరగా నైనా నీ సన్నిధిలో మేము జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభా ప్రభా నీతో కలిసి సహవాసం చేయాలని ఆశపడుతున్నాం తండ్రి నీ పరిశుద్ధ పర్వతం మీద నిత్యం మేము ఉంటుంది తండ్రి ప్రభా నీతో ముచ్చటించాలని మేము అయిగో తండ్రి ఆరాధపడుతున్నాం తండ్రి ప్రభా నాయగో తండ్రి నాయగో తండ్రి నా ఆశగల ప్రాణం తీర్చే దేవుడు కనుక తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా నాయగో తండ్రి ఎంతవరకు నానా మమ్మల్ని సజీవమైన రెక్కల చాటును భద్రపరుస్తూ ఇగో ప్రభా నాయన నన్ను మమ్మల్ని పోషిస్తూ ఇగో ప్రభా నాయన మమ్మల్ని రక్షిస్తూ తండ్రి ప్రభా ఇట్రీతిగా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా నాయగో ప్రభా మరొకసారి తండ్రి ప్రభా నాయనగో తండ్రి నన్ను ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా మీ తోడుండి సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి స్తోత్రము 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 స్తోత్రం నాయన సకల ఆశీర్వాదాలకు కారణమొదలు వేడి మా దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇగో ప్రభా నైనా మరొకసారి ప్రభా ఇటు రీతిగా తండ్రి నాయన మేమంతా కలిసి తండ్రి ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో కూర్చోడానికి తండ్రి ప్రభా నైనా మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి దేవా అవును ప్రభా ఇగో తండ్రి నాన్న ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా నా ఇగో తండ్రి మమ్మల్ని సజీవమైన రెక్కల చాటును భద్రపరుస్తూ తండ్రి ప్రభా ఇగో తండ్రి అనుదినము తండ్రి ప్రభా మా ప్రయాణాల్లో రాకపోకలు మా పని పాటలో తోడుని సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నన్న ఈ దినాన్ని మేము చూడగలిగామంటే కేవలం నీ ప్రేమ నీ కృప తండ్రి నాన్న మా జ్ఞానం మా శక్తి మా తెలివితేటలు ఎందుకు పనికిరావు ప్రభా నా అవును ప్రభా ఇగో తండ్రి నాయనగో ప్రభా ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు
ప్రభుగా మా ప్రభుగా తండ్రి మా సంఘం అంతా బట్టి ప్రభువా చూడండి మీ ఇంటర్నెట్ డిస్టర్బ్ అయింది రామకృష్ణ. మనందరం కూడా అలా ప్రార్థనలో ఉందాం కొద్దిసేపు. ఓకే సార్. ఎస్ ప్రేయర్ క్లోజ్ చేయండి, క్లోజింగ్ ప్రేయర్ చేయండి. ఎస్ వస్తున్నాను. అది వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేస్తా అవుతుందేమో చూడండి. స్తోత్రం స్తోత్రం నాన్న, పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాన్న, ఎంతవరకు నాన్న రైట్ ఈరోజు ఈరోజు ఇంటర్నెట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, బ్యాండ్విడ్త్ అందరికీ తక్కువగా ఉంది, అయినా పర్లేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి సాక్ష్యాల సమయం, మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ సాక్ష్యాలు కానీ చెప్పారు దర్శనబాబు, చెప్పానా? చెప్పరా, నీ స్టక్ అయింది రా, నీ వీడియో స్టక్ అవుతుంది. ఓకే నాన్న, రైట్, ఎస్ నాన్న, ఓకే సార్. దేవుని నామంలో మీ అందరి పొందనాలు, కూర్చి పాస్టర్ గారికి, కూర్చున్న సంఘస్థలందరికీ దేవుని నామంలో మీ అందరి పొందనాలు చెల్లించుకుంటున్నా. మరి గత ఆదివారం డాడీ ఈవినింగ్ మరి 450 డేస్ కి నాకు నన్ను వాకింగ్ చెప్పాలని అడిగారు. అయితే నేను నువ్వైతే చెప్పలేదు, నాకు తెలియదు, నువ్వైతే అస్సలు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు వాడుకునే సమయంలో దేవుడు నన్ను వాడుకుంటారని అనుకున్నాను. మరి 450 డేస్ కి నేను సండే స్కూల్ వాక్యం చెప్పబోతున్నాను. మరి నా కోసం ప్రత్యేకంగా అందరూ ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన వల్ల నీ కొరకు ఎలా ఇక్కడ ఇలా నిలిచాను అన్నది కేవలం మీ యొక్క ప్రార్థన. సో నాకు వాడుకోవాలి, నాతో నా పిల్లలతో దేవుడు వస్తున్నట్టుగా, మరి దేవుడు నన్ను వాడుకున్నట్టుగా, ముఖ్యంగా నేను తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడేటట్టుగా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇప్పటికి మీ అందరు ప్రార్థన చేశారు నా ఆరోగ్యం విషయంలో, మరి నా మినిస్ట్రీ విషయంలో, రేడియో మినిస్ట్రీలో వాటి విషయం కోసం మీరు అందరు ప్రార్థన చేశారు, చాలా థ్యాంక్ యూ. మరి ఆ రోజు నేను బలంగా వాడుకోవాలని, ఏం చేసినప్పుడు అది ఫెయిల్ అయినా పాస్ అయినా అంతా దేవుని మహిమ మార్పు కోసమే. అయితే నేను అక్కడ నిందించాను కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నట్టుగా నన్ను నా కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ఇంకెవరైనా సరే ఇలాగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పొచ్చు, మీ సాక్ష్యాలు చెప్పొచ్చు. ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు, సుమిత్ర విషయం, వాళ్ళ బాబు విషయం ఏమైనా కొన్ని చెప్పండి సార్. ప్రైజ్ లార్డ్ అయ్యా, దేవుని నామానికి వందనాలు. దేవుని కృపను బట్టి బాబుని ఐసీయూ రూమ్ లో నుంచి మామూలు వార్డులోకి మార్చారు. వెయిట్ కూడా గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా పెరుగుతుంది, అందుని బట్టి దేవునికి వందనాలు. పాప అయితే పూర్తిగా కోలుకుంది, తను నార్మల్కి వచ్చింది. బాబు విషయమే ఇంకా మీరు కూడా ఇంకా ప్రార్థనలు కంటిన్యూ చేస్తూ ఆ బాబు వెయిట్ పెరిగితే బహుశా ఈ వారంలో పంపిస్తారని మేము అనుకుంటున్నాం. ఆ విషయాల్లో మీరు అందరూ ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు, మా కుటుంబ విషయాలు, మా పర్సనల్ విషయాలు,
అందరూ మేము మాట్లాడాలని మా కోర్టు విషయాలు, తర్వాత కుటుంబ విషయాలలో దేవుడు మమ్మల్ని సమాధానపరచాలని మీరందరూ ప్రార్థన చేయండి. సంఘం గురించి, ఈ పాండమిక్ కండిషన్ గురించి నేను ప్రార్థిస్తున్నాను మీతో పాటు. ఈ విషయాల్లో దేవుడు సమానందరికీ సమాధానం కలిగజేసి తెగుల నుంచి మనకి విడుదల చేస్తాడని నమ్ముతూ మీ అందరి ప్రార్థనలు కోరుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని నామంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, రైట్. మరి ఈ సమయంలో దర్శన్ బాబు కోసం, మరి ప్రకాష్ గారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. దర్శన్ బాబు 29వ తారీఖున పిల్లల 450 రోజు కార్యక్రమంలో నీ వాక్యాన్ని మరి పంచుకోబోతుండగా తన నోటికి స్పష్టమైన తెలుగు భాష, స్పష్టమైన ఉచ్చారణ, స్పష్టమైన భావ ప్రకటన అనుగ్రహించు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అభిషేకం ప్రసాదించండి. అభిషేకంతో కూడిన మాటలు తను పలకడానికి సహాయం దయచేతండి. అలాగే పిల్లలందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను, పెద్దలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రకాష్ గారు బట్టి స్తుతిస్తున్నాను. వారికి 3 కుమార్తె సుమిత్రకు ఒక చక్కని బాబుని ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత తండ్రి. అయితే ప్రభా, ఆ బాబు ప్రభా బలహీనంగా పుట్టడం వల్ల, సుమిత్ర ఆరోగ్యం బాగాలేని బట్టి అనేక దినాలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, లక్షలాది రూపాయలు ఖర్చు అయింది. అయినప్పటికీ అదంతా నీవే సహాయం చేశావు, నీకు వందనాలు తండ్రి. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. బాబును ప్రభా ఇంక్యుబేటర్ నుంచి మళ్ళీ జనరల్ మామూలుగా బయటకు తీసుకొచ్చి ఆ బాబు తన మట్టుకు తాను జీవించే అవకాశం ఇచ్చావు. ఊపిరి పోసేందుకు నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఊపిరితోనే బాబు బతుకుతున్నాడు తండ్రి, నీకు వందనాలు. సుమిత్ర కూడా బలపరచు, తల్లి బిడ్డ ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతులై నీలో సంతోషించడానికి సహాయం తెచ్చేదండి. ప్రకాష్ గారికి, మేరీ గారికి, మరి మరి నలుగులాట్లన్నిటి విడిపించి నువ్వు ఎప్పుడు సంపూర్ణ సంతోషం ఇస్తావో అని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం ప్రభా. సహాయం దయచే తండ్రి, కరుణించు. మరి కోర్టు విషయాలన్నీ కూడా సమసిపోయి నాయన ప్రశాంతంగా నీలో సంతోషంగా జీవించడానికి సహాయం దయచే తండ్రి. కరుణించు, కనుగ్రించు, నీ అద్భుత కార్యాలు ఇంకా జరిగించు. అలాగే మిగతా సంఘ బిడ్డలందరూ దర్శించు తండ్రి, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పవచ్చు, లేకపోతే మీ ప్రార్థన అంశాలు షేర్ చేసుకోవచ్చు ఇంకెవరైనా సరే. కొంచెం టైం ఉంది, అయితే స్పెషల్ సాంగ్. అంకుల్ ఆశీర్వాదం గారు, ఒక ప్రత్యేకం పాట పాడండి సార్. కనుగొంటివాకాలం వినుచుంటివాక్యం, కనుగొంటివాకాలం వినుచుంటివాక్యం, కాలగతులను గాంచాలంటే వాక్యమును జానించాలి. కాలగతులను గాంచాలంటే వాక్యమును జానించాలి, కనుగొంటివా కాలం వినుచుంటివా వాక్యం. అంత్యకాలపు అంచులలోన ఉన్నామని యోచించాలి, అంత్యకాలపు అంచులలోన ఉన్నామని యోచించాలి. గమనించితివా కాలము పోకడ, గమనించితివా కాలము పోకడ, క్రీస్తు మాటను బట్టి కనుగొంటివా కాలం వినుచుంటివా వాక్యం. క్రీస్తు రాకడ గురుతులన్నీ జరుగుచున్నవి గమనించు, క్రీస్తు రాకడ గురుతులన్నీ
జరుగుచున్నవి గమనించు, కరువు కాటక కఠిన బాధలు, కరువు కాటక కఠిన బాధలు కలవు ఇలలో యోచించు, కనుగొంటివా కాలం వినుచుంటివా వాక్యం, దేశం మీదికి దేశము లేచును దేవుని వాక్యము గమనించు, దేశం మీదికి దేశము లేచును దేవుని వాక్యము గమనించు, పొసగదు ప్రజలకు ఇలలో ఎవరికి, పొసగదు ప్రజలకు ఇలలో ఎవరికి పాపము పెరుగును యోచించు, కనుగొంటివా కాలం అంతరిస్తూ నీడలన్నీ ఆరగానివు, నీడలన్నీ ఆరగానివు గమనించు, ప్రజలతో మిలితమైన వాడై, ప్రజలతో మిలితమైన వాడై ప్రభు వచ్చును యోచించు, కనుగొంటివా కాలం వినుచును వాక్యం, యేసుక్రీస్తు వచ్చును త్వరలో గమనించు, యేసుక్రీస్తు వధువు కొరకు వచ్చును త్వరలో గమనించు, ఎత్తబడుదువా యేసుని ఎదుర్కొనా, ఎత్తబడుదువా యేసుని ఎదుర్కొనా, విందుల చేరగయోచింది కనుగుంటివా కాలం హల్లెలూయ. మరి రామకృష్ణ ఒక సాక్ష్యం చెప్తారు కల్పన కోసం, ఉమా కోసం. అందరికి వందేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కరోనా సిచువేషన్ లో మా అక్క అమ్మాయి కల్పన, రామకృష్ణ వీడియో ఆఫ్ చేయి ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ చేసాము, వీడియో ఆఫ్ చేసి ఆ తర్వాత అది కష్టమేగా దేవుడు చిత్తం కనిపెట్టి ఇప్పుడు చేయాలా ఏంటి అలా ఆలోచించుకుంటే సిచువేషన్ లో చివరికి ఆగస్ట్ లో చేసాం లాస్ట్ ఇయర్. తర్వాత ఈ ఖర్చుగా ఇప్పటికి ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యి మొన్న నిన్నను హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఎలా మళ్ళీ కరోనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే అంత సేఫ్ ఏం కాదు, ఎలా పరిస్థితి ఏంటని చెప్పేసి రోజు ప్రార్థన చేస్తున్నాం దేవుడికి. అలాగే నిన్న కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ పాస్టర్ గారు కూడా ప్రేర్ అడిగాం, ప్రసార్ ప్రేర్ చేయండి ఈరోజు ఆపరేషన్ అవుతుంది అని చెప్పేసి. అయితే ఆ దేవుడు కృప చెప్పిన చక్కగా ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయి అబ్బాయి ఒక ఆడపిల్లనే దేవుడు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఒక 2-4 డేస్ ఉండాల్సి వస్తుంది. హాస్పిటల్ నుంచి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకు కూడా దేవుడు కాపుదల ఉండాలని మీ అందరి ప్రేర్ల జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను. కొద్ది సాక్ష్యం ఓకే. నేను ఇప్పుడు ఉమా కోసం కల్పన కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు ఉమాని, మరి భయంకరమైన పరిస్థితిలో నువ్వు కాచి కాపాడు భద్రపరిచావు, ఆపరేషన్ సక్సెస్ చేసావు. అరే కల్పనకు ఒక చక్కని కుమార్తెని ఇచ్చావు. ఈ పాండమిక్ టైంలో ఈ కరోనా టైంలో హాస్పిటల్లోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా వెనక్కి రావడం అనేది ఎంత అద్భుతమైన విషయం తండ్రి. నీ ప్రేమ జాలి దయాకరుణ కటాక్షం వాత్సల్యం కనికరం నీ మంచితనం బట్టి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తండ్రి.
కుటుంబాలను కాచి కాపాడి వర్ధిల్చేస్తున్న వందన విధానం పడి స్తుతిస్తున్నాను. నీవు సజీవుడైన దేవుడు, మంచి దేవుడు, బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు కాబట్టే మేము ఇంకా బతుకుతున్నాం ప్రభా. లేకపోతే అసలు ఈ ప్రశాంతమైన జీవితాలు మాకు ఉండేవి కావు. నువ్వు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు కాబట్టి నిన్ను మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము ఇలా బతుకుతున్నాం తండ్రి. ఇంక నువ్వు ఇలాంటి గొప్ప దేవుడు అని నిన్ను అనేకులకు మేము పరిచయం చేసే కృపదయ చేతండి. యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇంకా ఎవరైనా సాక్ష్యం గాని ఒక ప్రత్యేక పాట గాని? ప్రకాష్ గారు చెప్పండి. ప్రకాష్ సార్ 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 చెప్పండి. ఈరోజు ఆశీర్వాదం గారు పాడిన పాట అది ఎక్కడదయ్యా కనుగొంటేవా సార్ చెప్పండి. ఆశీర్వాదం గారు ఆ పాట వివరాలు అడుగుతున్నారు. ప్రకాష్ ఎక్కడదయ్యా మన కీర్తన కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్. మరి సాక్ష్యాలు రైట్ అండి. సాక్ష్యాలు మరి ప్రార్థన అవసరం. ఈరోజు ఇంటర్నెట్ చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా కష్టంగా ఉంది. మాటికి రీస్టార్ట్ అయిపోతుంది, అది అది క్లోజ్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. మరి మెసేజ్ టైంలో కూడా ఎలా ఉంటుందో చెప్పలేం. అయినా మనం నేను ఓర్చుకుందాం. ఓకేనా, రైట్. నా వాయిస్ అందరికీ ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉంది కదండి, రైట్. దేవుని వాక్యం నేర్చుకుందాం. దేవుని సంకల్పంలో మనం ఏమై ఉన్నాం అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సంకల్పంలో మనం ఏమై ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు. నీ వాక్యం నేర్చుకోబోతున్నా, నీ ఆత్మకార్యం మనం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మా నీ స్వరమును వినినే బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మా నీ స్వరమును వినినే బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నే ఎదిరిస్తాను. అంధకార శక్తులను నే ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను.
ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగమునే క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. పరిశుద్ధాత్ముడా, మరోసారి అడుగుతున్నాం తండ్రి, మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. యేసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. దేవుని దయా సంకల్పంలో మనం ఏమై ఉన్నాం? అసలు సంకల్పం అనే మాట ముందు రావాలండి. మనకి చాలాసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని పదాల అర్థం తెలియక టోటల్ సబ్జెక్టే మనం మిస్ అయిపోతుంటాం. మనం బైబిల్ చదివేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అందులో ఒక కీలకమైన మాట అర్థం కాక రాంగ్ మీనింగ్తో చదువుతుంటాం, రాంగ్ నోషన్తో చదువుతుంటాం మనం. నేను చాలా విషయాల్లో కూడా అలాగే నేను కన్ఫ్యూజ్ అయినట్టు తర్వాత గమనించుకున్నాను. నేను చాలా విషయాలు చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో నైసర్గిక స్వరూపం అనే మాట నాకు తెలిసేది కాదు. ఆ నైసర్గిక అనే మాట తెలియక టోటల్ సబ్జెక్టే మానేసా. అసలు ఆ మాట వచ్చినప్పుడు ఏంటో తెలిసేది కాదు, నైసర్గిక స్వరూపం అనే అర్థమయ్యేది కాదు, అలాగే ఉనికి అనే మాట నాకు అర్థమయ్యేది కాదు. చాలా మరి చిన్నప్పుడు నా చదువు మీద నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం కారణం ఏంటంటే ఆ పదాలు తనక అర్థం తెలియక టోటల్ సబ్జెక్ట్ మిస్ అయిపోయేవాడిని. నాకు ఎప్పుడైతే సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదో నాకు చదువు మీద మొత్తం ఇంట్రెస్ట్ పోయిందనమాట. అలాగా నేను 9th క్లాస్ వరకు కంప్లీట్గా చదువును పోగొట్టుకున్నాను, ఏ సబ్జెక్ట్ నాకు రాలే. 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతాననే భయంతో చదివాను తప్ప అప్పుడు కూడా నాకు వచ్చేది కాదేమో. ఆ తర్వాత ఇంటర్లో అప్పుడు కొంచెం భాష మీద కొంచెం ఆ అవగాహన పెరగడం మొదలుపెట్టింది. ఆ పదాల అర్థాలు ఒక డిక్షనరీ ఉంటుంది, ఆ డిక్షనరీలో పదాలకు అర్థాలు తెలుస్తాయి అనేది ఒకటి తెలిసింది. ఆ డిక్షనరీ తీసుకొని పదాల అర్థం తెలుసుకున్నప్పుడు కొంచెం ఓకే పదం అర్థం, అప్పుడు మొత్తం సబ్జెక్ట్ అర్థమైంది. అలా ఉంటుంది ఆ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సంకల్పము అనే మాట మనకి క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు ఇదే మామూలుగా మనం డైరెక్ట్గా కూర్చుంటే మిమ్మల్ని ఒక్కొక్కరు అడిగేవాడిని, కానీ ఇప్పుడు టైం లేదు, ఇంకోటి ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేదు ఈరోజు, ఒక్కొక్కరు ఆడియో కూడా కరెక్ట్ వినబడదు. సంకల్పం అంటే తలంపులలో ఒక నిర్ణయము, ఆలోచనలలో ఒక నిర్ణయము, మనసులో ఒక నిర్ణయము, అది సంకల్పం. ఇప్పుడు ఇది ఒక విషయం సంకల్పించాను అంటే నా మనసులో ఒకటి అనుకుని గట్టిగా అనుకున్నాను, ఇంకా అది జరగాల్సిందే అనుకున్నాను. మనుషుల సంకల్పాలు జరగచ్చు జరగకపోవచ్చు. మన సంకల్పం ఉంటుంది కానీ దానికి కావలసిన శక్తి ఉండకపోవచ్చు కదా. సంకల్పం ఉంటుంది, టైం ఉండకపోవచ్చు. సంకల్పం ఉంటుంది కానీ దానికి అసలు రిసోర్స్ ఉండకపోవచ్చు. కనుక అందరి సంకల్పాలు, మనుషుల సంకల్పాలు పూర్తిగా నెరవేరే అవకాశం లేదు. కానీ దేవుని సంకల్పం 100% నెరవేరుతీరుతుంది. ఎందుకంటే అది ఆయనది, ఆయన అనుకుంది ఏదైనా సాధిస్తాడు. కనుక ఆయన సంకల్పం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆయన మనసులో అనుకుంది నెరవేరుస్తాడు, ఆయన మనసులో అనుకుంటాడు,
అంతే మనసు అనుకుంటే అయినట్టే లెక్క, ఇక మనసు అనుకుంటే అయినట్టే లెక్క. కనుక దేవుని సంకల్పం అనే సబ్జెక్ట్ ఇప్పుడు అది చాలా పవర్ఫుల్. ఈరోజు మొత్తం బైబిల్లో దేవుని సంకల్పం అనే విషయాలన్నీ పీడిఎఫ్లో ఇస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మన సంఘం గ్రూప్లో డిఫరెంట్ గ్రూప్స్లో నేను పోస్ట్ చేశాను కూడా పీడిఎఫ్. దయచేసి అది వీలైతే ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. నేను యాక్చువల్గా మన చర్చిలో అందరికీ ప్రింట్అవుట్స్ ఇచ్చే అలవాటు నాకు ఉండేది, మరి ఇప్పుడు అవకాశం లేదు. కనుక మీరు వీలైతే ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఎప్పుడైనా పాస్టర్ నాకు ప్రింట్అవుట్ కావాలని మీరు నా దగ్గరకు వస్తే తప్పకుండా నేను ప్రింట్అవుట్ తీసేయగలను. అది మీ మొబైల్ ఫోన్లో ఉంచండి, మీ ల్యాప్టాప్లో ఉంచండి, అప్పుడప్పుడు మీకు ఎక్కడైనా ఖాళీ దొరికితే అది ఓపెన్ చేసుకుని జస్ట్ అవన్నీ అలా చూస్తూ ఉంటే చాలు. దేవుని వాక్యంలో గొప్ప శక్తి ఏంటంటే ఆ వాక్యం మన మనసులో పడితే వాక్యం తన పని అది చేస్తూ ఉంటుంది. మన మనసు పరిశుభ్రమైన నేలగా మంచి నేలగా ఉండాలి, అదొక క్రైటీరియా. మన మనసు మంచి నేలగా ఉంటే ఆ వాక్యం అందులో పడేయండి. ఆ వాక్యం 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తుంది. దానికి మన ఓపికతో ఎదురు చూడాలన్నమాట. కనుక దేవుని వాక్యం అలాగ మీరు బయటకు పంపి మీరు ధ్యానిస్తూ ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు దేవుని సంకల్పంలో కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 8:28 ప్రకారం ఏముందంటే, తన దయ తన సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడు. హి కాల్డ్, ఆయన మనల్ని పిలిచాడు. ఆ వాక్యం చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించి మనం దేవుని ప్రేమిస్తున్నామా? Q1. ఇంకోటి, ఆయన సంకల్పంలో చొప్పున పిలువబడ్డామా? అయితే ఈ రెండు నెరవేరితే మనకు ఖచ్చితంగా మేలు చేస్తాడు ఆయన. ఆ మేలు చేయడానికి అన్ని పనులు అన్ని మనుషులు అందరి మనుషుల్ని అన్ని పరిస్థితిని ఆయన సమకూరుస్తాడు. అది మనకు తెలుసు అంటున్నాడు భక్తుడు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాము. ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎవరికైనా మనం ఫోన్ చేసేటప్పుడు అబ్బా ఇప్పుడేనండి మీకోసం అనుకుంటున్నానండి, ఇప్పుడే మీకోసమే అనుకుంటున్నాను, ఇలా మీరు ఫోన్ చేశారంటే మనకి ఎంత సంతోషం. మనం ఎప్పుడు కూడా ఇతరుల తలంపుల్లో ఉన్నామనే విషయం మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. మనుషుల తలంపుల్లో ఉండమే మనకు అంత సంతోషం. అయితే దేవాది దేవుడు యెహోవా సంకల్పంలో మనం ఉండడం ఎంత సంతోషం అండి. ఆయన ఆలోచన ఉన్నాం, మనం పిలువబడ్డాం కాబట్టి ఆయన మాటలు ఇప్పుడు వినగలుగుతున్నాం. ఆయన మనల్ని పిలిచినప్పుడు అనుకున్నాడట మన తన మనసులో, ఓ ఈ బిడ్డలు నా బిడ్డలో నేను పిలుచుకుంటున్నాను, వాళ్ళని ప్రత్యేకించుకుంటాను అన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రజల్లో కొద్ది మందే కదండి ఇప్పుడు యేసు నామం ఎదిగిన వారు. మన భారతదేశంలో ఇంకా అది 5% అంటున్నారు. అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మనమేనా? అయితే ఒకటి, జనాభా లెక్కల్లోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జనాభా లెక్కలోకి రావు వాళ్ళకి, అంటే మన గవర్నమెంట్ లెక్కలో సరిగ్గా ఉండదు. యాక్చువల్గా ప్రపంచంలో అందరినీ జనరల్ పిలుపు అయితే పిలుస్తాడండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనారా నా ఎందుకు రండి, అది జనరల్ కాలేజ్. కానీ ఇక్కడ కూర్చున్న మనం యేసు క్రీస్తు నామం ఎరిగి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఆయన సేవకుల్ని ఆయన శిష్యుల్ని ఆయన ప్రవక్తల్ని ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని ప్రేమిస్తూ ఆయన ఇష్టాన్ని ప్రేమిస్తూ ఆయన కోసమే జీవించడానికి ఇష్టపడిన మనం మనల్ని ఆయన ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన సంకల్పించుకొని పిలిచాడు. ఇప్పుడు యెహోవా కనదృష్టి లోకమందంతటం సంచారము చేస్తుంది, తన యెడల యథార్థ హృదయం గల వాళ్ళు బలపరచడానికి. అయితే అందరినీ కాదు, ఎవరైతే తన యెడల యథార్థ హృదయం ఉంటారో వాళ్ళు బలపరుస్తూ ఉంటాడు. కనుక ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడుతున్నామంటే ఆయన మన కోసం ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేశాడు. ఆయన సంకల్పించినప్పుడు పిలవాలనుకునేటప్పుడు మనకి ఏమేమి ఇవ్వాలో అన్ని కూడా అనుకుంటాడు కదా ముందు. ఇప్పుడు మనం ఎవరినైనా గెస్ట్లు పిలవాలనుకున్నామండి,
వాళ్ళకి కావలసినట్టుగా మనం అన్ని ఏర్పాటు చేసుకుంటాం సార్. నాకు బాగా కొన్ని ఫ్యామిలీస్ తెలుసు, ఆ పాషారు పలానా టైంలో మీరు ప్రేయర్ రావాలన్నప్పుడు వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తారు, అక్కడ అన్ని పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పాషగారు వస్తున్నారు, పాషగారికి ఇలా ఉండాలి అలాగ ఉండాలి, ఆఖరికి బాత్రూమ్స్ కూడా క్లీన్గా ఉంచుతారు. నేను అనుకోండి ఇంత అద్భుతంగా అయ్యో నేను ఎప్పుడు అలా చేయలేకపోతున్నాను నేను ఫీల్ అవుతాను కొన్నిసార్లు, ఎవరైనా మా ఇంటికి వస్తానంటే బాత్రూమ్స్ క్లీన్గా ఉంచాలి అనే ఆలోచన నాకు రాదు. అంటే ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవడం ట్రై చేస్తుంటాం ఎప్పటికప్పుడు, కానీ స్పెషల్గా స్ప్రేలు కొట్టి అలా చెయ్యను నేను. కొంతమంది అయితే నేను వెళ్ళేటప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది, అంత రూమ్ ఫ్రెష్నెస్ చేసేసి నన్ను కూడా ఇంత ప్రయాసం ఎందుకు పడతారు, వీళ్ళు ఎందుకు ఇంత కేర్ తీసుకుంటారు, ఎందుకు వీళ్ళు ఇంత టైం ఖర్చు పెడతారు గెస్ట్ కోసం అనుకుంటాను. అంటే అంతే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ఎప్పటికైనా ఇది నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే దానికోసం ఎంతో శ్రద్ధ ఉండాలి, కొంతమంది ఆ డెడికేషన్తో ఉండాలి. అంటే మనం అనుకుంటే అవుద్దండి, అంటే దేవుడు అనుకుంటే ఎలాగ అవుతుంది, ఆ అనుకోవడం అనేకోసం మాట్లాడుతున్నాం. మనం అనుకుంటే అవుతుంది కదా, మన అప్పుడు దేవుడు అనుకున్నాడు మనల్ని పిలిచినప్పుడు మనకి ఏమేమి చెయ్యాలో అవన్నీ కూడా అనుకుంటాడు అనమాట. మొత్తం మన భవిష్యత్తు అంతా కూడా అది ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఫలానా టైంలో నా బిడ్డకి ఇలా చేయాలి, ఫలానా టైంలో నాకు ఈ బిడ్డకి ఇలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటాడు. నేను కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో నేను సేవకుడు. ఫస్ట్లో ఇంకా చెప్పాలంటే రక్షించబడిన 2 సంవత్సరాల తర్వాత ఒక అసిస్టెంట్ పాస్టర్గా పలాస వెళ్ళారండి. అక్కడ నాకు 250 రూపాయలు సపోర్ట్ ఇచ్చేవారు, ఫుడ్ పెట్టేవారు అంతే. నాకు రోజు భోజనం పెట్టేవారు, 250 రూపాయలు సపోర్ట్ ఇచ్చారు. ఆ 250 రూపాయలతో 25 రూపాయలు ఖచ్చితంగా దశభాగం వేసేవాడిని. దశభాగం అనే విషయంలో నేను చాలా బాగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దశభాగం కంటే ఎక్కువ ఇస్తాను. అప్పుడైతే దశభాగం, ఇప్పుడు నాకు కొత్త విషయం నేను నేర్చుకుంటే దశభాగమే కాదు వద్దు కొద్ది ప్రభు కోసం ఇవ్వాలి, ఎంతైనా ఇవ్వాలి, లెక్క లేకుండా ఇవ్వాలి. అంతకుముందు లెక్కతో ఇచ్చేవాడిని దశభాగం, ఇప్పుడు లెక్క లేకుండా ప్రభు కోసం ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. అయితే అప్పుడు ఆ 250 రూపాయలు 25 రూపాయలు దశభాగం ఇస్తూ మళ్ళీ 4 వారాలు కానుక 15 రూపాయలు మళ్ళీ కానుక పక్కన పెట్టుకోవడం, 40 రూపాయలు పక్కన పెట్టుకునేవాడిని. ఆ 65 రూపాయలు పోతే అప్పుడు 185 రూపాయలు నెలంతా ఖర్చు పెట్టుకోవడం ట్రై చేసేవాడి. అందులో నేను కటింగ్ వేయించుకోవాలి, అందులోనే నేను షేవింగ్ చేసుకోవడానికి బ్లేడ్స్ కొనుక్కోవాలి, అందులోనే ఆ 185 రూపాయల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎవరైనా ఎవరు ఏదైనా ఊరికి వెళ్తే అందులోనే ప్రయాణ ఖర్చులు అలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేవాడిని. అప్పుడు తర్వాత అనుకునేవాడిని, నాకు పెళ్ళైతే ఈ 250 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించుకునేది బాబు అని అనుకునేవాడిని. ఓకే నా భార్య బిడ్డలకు కూడా వాళ్ళు భోజనం పెడతారనుకో, కానీ ఈ తక్కువ డబ్బుతో ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడిని. ఆ తర్వాత మ్యారేజ్ అయింది, దేవుడు సంకల్పంలో ఉన్నాను కాబట్టి నాకు నన్ను ఎలా పోషించాలని తెలుసు, నాకు మ్యారేజ్ అయితే నా భార్య ఎలా పోషించాలని తెలుసు, నా పిల్లలు పుడితే పిల్లల్ని ఎలా పోషించాలో తెలుసు, నా పిల్లలు పెద్దోళ్ళైతే ఆ పెద్దోళ్ళైన పిల్లలకి ఏం చేయాలని ఆయన తెలుసు. ఆయన సంకల్పంలో ఉన్నాయి, నేను భయపడక్కర్లేదు. ఆ తర్వాత నేను బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చదువుకున్న టైంలోనే 2 పిల్లలు పుట్టారు, మా అత్తగారు చాలా చూసుకున్నారు, నేను ఎప్పటికీ ఆమె చాలా సపోర్ట్ ఉంటుండేది. అంటే ఆ విధంగా దేవుడు సంకల్పం, ఆయన సంకల్పంలో మా అత్తగారిని పెట్టుకున్నాను అంట, పెట్టుకుని గోగో నాకు నా సేవకుని పోషించు, నా సేవకుడు భార్య బిడ్డను పోషించు అని మా అత్తగారిని ఏర్పాటు చేసుకున్నానంట. ఆ తర్వాత నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా కుదిరాను. 1500 రూపాయలు నాకు శాలరీ ఇచ్చేవారు 1996లో. 96-97లో నేను 1500 రూపాయలకి నేను పాస్టర్గా కుదిరాను. అయితే ఆ 1500 రూపాయలకి మళ్ళీ ప్లాన్ చేసుకున్నాను, గ్యాస్ కింద పాలు కింద మరి ఏమేమి వచ్చినా ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నాం, దానికి వాయిదా ఎంత అన్ని ఒక్కొక్క కవర్లో పెట్టుకునేవాళ్ళం. అప్పుడు అనుకునేవాడిని, ఓకే నా చిన్న పిల్లలు కాబట్టి 1500 రూపాయలతో అడ్జస్ట్ అయిపోతున్నాను, కానీ పిల్లలు పెద్దోళ్ళైతే వాళ్ళ చదువులు ఎలాగా, అప్పుడు నేను ఫీజులు ఎలా కట్టగలను, ఈ 1500 రూపాయలతో ఎలా బతకాలి అనుకునేవాడు. అంటే ఎప్పటికప్పుడు భయం వేస్తుంది కదా మనకి, కానీ నా పిల్లలు పెద్దోళ్ళయ్యే కొలది వాళ్ళ అవసరాలు పెరిగే కొలది దేవుడు నా కోసం ఏదైతే సంకల్పించాడో అది రివీల్ చేస్తూ దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. అలాగా 2000లోకి వచ్చేసరికి నాకు ఒక చిన్న సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2005
2010 ఇలాగా 2005 వచ్చేసరికి ఒక బిల్డింగ్ ఇచ్చాడు. అంతవరకు అద్దెలు కట్టుకునే పరిస్థితి లేకుండా. ఆ తర్వాత స్టూడియో ఇచ్చాడు. అలా రకరకాలుగా పోషించుకుంటూ వచ్చాడు. మొన్నటి వరకు మన యూకే నుంచి చిన్న సపోర్ట్ ఇచ్చింది. ఈ సంవత్సరం అది కూడా పోయింది. అది కూడా పోయినప్పుడు దేవుడు వేరే మార్గం తెరిచాడు. ఏదో ఒక మార్గం ఎవరో ఒకరిని ప్రేరేపిస్తుంటాడు. నేనైతే అప్పులు పాలైపోకుండా చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సంకల్పంలో మనం ఉండేటప్పుడు మన జీవితం అంతా చూసుకుంటాడు ఆయన. మన అవసరాలన్నీ చూసుకుంటాడు. ఏం బెంగపడకండి, ఎవరు ఎవరు బెంగపడకండి. ఆయన సంకల్పం ఉంచుకుని మనం పిలువబడ్డాం. ఆయన మనల్ని ఎన్నడు విడవడు, ఏమాత్రం ఎడబాయడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఆ మాట మీకు తెలుసు కదా, పిలిచినవాడు నమ్మకమైన వాడు. మొత్తం ఆఫ్ చేసింది. పిలిచినవాడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాము, కాము మనం నమ్మదగిన వారం కాదు. మన మీద ఆయన నమ్మకం ఉంచుకోవడానికి అవ్వదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. కనుక పిలిచినవాడు నమ్మదగిన వాడు. ఆయన సంకల్పము చొప్పున పిలిచాడు. ఆయన ఆలోచనలో తప్పలేదు, ఆయన తలంపులో తప్పలేదు. ఆయన తప్పకుండా నీ జీవితం మొత్తం చూస్తాడు. ఓకే, మరొక వాక్యం వెళ్తాను. యాకోబు 1:18 తన సంకల్పం చొప్పున మనల్ని కన్నాడు. ఇందాక చదువుకున్నాం, మనల్ని పిలిచాడని కాదు, చదువుకున్నాం. యాకోబు 1:18 తన సంకల్పం చొప్పున మనల్ని కన్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడు అసలు ఇది. చదువుతున్నాను చూడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. మనం పుట్టాం. ఎలా పుట్టాం తెలుసండి? వాక్యం ద్వారా పుట్టాం. హల్లెలూయా. సువార్త ద్వారా పుట్టాం. యేసుక్రీస్తుకు వచ్చిన సువార్త విని పుట్టాం మనం. హల్లెలూయా. ఆత్మలో పుట్టాం, శరీరంలో పుట్టాం మన తల్లిదండ్రులకి. కానీ ఆత్మ జన్మ ఎలా జరిగిందండి? సువార్త ద్వారా, సువార్త ద్వారా జరిగింది. ఎప్పుడో యేసు అనే మాట విన్నాం, యేసుక్రీస్తు వాక్యం విన్నాం. సత్యవాక్యం అది, సత్యవంతునికి వచ్చిన వాక్యం, సత్యవాక్యం. అది విన్నప్పుడు ఆ యేసు, యేసే సత్యం కదండి, యేసే సత్యం. సత్యవాక్యం వలన అంటే యేసుక్రీస్తు వలన తన సంకల్పం ప్రకారం మనం కన్నాడు. మనం కొత్త జీవితాలతో ఆయన సందులో ఉన్నాం. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. మనం ఎవరు అండి? యేసు ప్రభు కన్న బిడ్డలం. యెహోవా దేవుని దేవుని కన్న బిడ్డలం. ఇప్పుడు కన్న బిడ్డ అంటే ఎంత పెద్ద అర్థం అండి, ఎంత గొప్ప అర్థం. అది మనుషుల విషయంలోనే అంత గొప్పదైతే దేవుని విషయంలో ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఆయన మనల్ని కన్నాడంటే, ఇప్పుడు మన పిల్లల్ని కన్నేటప్పుడు వాళ్ళు తప్పు చేసినా భరిస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నా భరిస్తూనే ఉంటాం కదా. దేవుడు అలానే మనల్ని భరిస్తున్నాడు. తన సత్యవాక్య ప్రకారం, తన సంకల్పం ప్రకారం కన్నాడు కాబట్టి ఆయన మనల్ని భరిస్తున్నాడు. ఎంతగానో భరించుకుంటాడు. నన్ను భరిస్తున్నాడు 38 సంవత్సరాలుగా. నన్ను నా పరిస్థితిని భరించుకుంటాడు. అలాగే మనమందరం కూడా ఆయన చేత భరించబడుతున్నాం. ఎందుకంటే తన సంకల్పంలో సత్యవాక్యము వలన ఆయన మనల్ని కన్నాడు. ఆ మాట అలాగా అనుకుంటున్నా ఈరోజు అంతానండి. ఎలా ఉంటుందో చూద్దాం. యేసయ్య నన్ను కన్నావు కదా, నువ్వు నన్ను నా కన్న తండ్రివి కదా, నన్ను కన్నావు కదా, నీ సత్యవాక్యం వల్ల కన్నావు కదా, నీ సంకల్పం ప్రకారం నన్ను కన్నావు కదా తండ్రి, అలా అంటూ ఉండండి. చెప్తాను మీ దేవునికి చాలా సమీపంగా ఉన్నా. 1, ఆయన మనల్ని పిలిచాడు. తన సంకల్పం, తన ఆలోచనలో తీసుకున్న నిర్ణయం బట్టి పిలిచాడు. 2, ఆయన మన తన ఆలోచనలో తీసుకున్న నిర్ణయం బట్టి కన్నాడు. ఓకే, ఇంకేమిటింది ఇప్పుడు? అంటే దేవుని సంకల్పంలో మనం ఏమై ఉన్నాలో 2 పాయింట్లు. అది ఏ దేవుని సంకల్పం ఏమన్నా? 1, పిలిచాడు. 2, కన్నాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఎలాంటిది? దాంట్లో కొన్ని పాయింట్లు చదువుకుందాం. అసలు దేవుని సంకల్పం ఎలాంటిదంటే, అపోస్తల కార్యం 4:27 ప్రకారం ఆయన నిర్ణయించినది. ఆయన సంకల్పం నిర్ణయించాడట. 4 అపోస్తల కార్యం 4:27 చదువుతాను. ఏమి జరుగువల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను, ముందు నిర్ణయించను.
వాటిని అన్నిటినీ చేతికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్య జనతను ఇస్రాయేల్ ప్రజలను ఈ పట్టణం ముందు నిజముగా కూడుకొనివి. పరిస్థితి ఏంటంటే యేసు ప్రభు జీవితం అంతా ప్రవచనాల నెరవేర్పే కదండి. ఇప్పుడు దేవుని సంకల్పం ముందుగా నిర్ణయించింది, యేసు ప్రభు ఎలా సిలువేయబడాలో, ఎలా అవమానపరచబడాలో, ఎలా దూషించబడాలో, ఎలాగా భయంకరమైన శ్రమలు అనుభవించాలో దేవుని సంకల్పంలో ముందే నిర్ణయం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే జరిగింది అనమాట. అంతే తప్ప ఏరోదైనా పొంతిపిలాతైనా అన్యజనులైనా ఇస్రాయేల్ ప్రజలైనా వాళ్ళ మట్టికి వాళ్ళు యేసు ప్రభు సిలువేసలేదు. వాళ్ళందరూ దేవుని సంకల్పంలో ఉన్నారు, దేవుని సంకల్పం నిర్ణయం. అందుకనే కదా చేదు పోసినప్పుడు ఆ ఒక ప్రవచనం, ఆయన వీపు దిన్నీ అదొక ప్రవచనం, అన్ని ప్రవచనాలు చెప్తుంటాడు మత్తయి. ఆయన శ్రమలు అనుభవించేటప్పుడు ప్రవక్త ప్రకారం ప్రవక్త చెప్పిన చొప్పున ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది, వస్త్రాలు పంచుకున్నారు, ఓ ఇలా వస్త్రాలు పంచుకోవడం కోసం ఇలాగా ప్రవచన ముందే బైబిల్లో ప్రవచనం ఉంది అంటూ చెప్పుకుంటూ వస్తారు కదా. అంటే అవన్నీ దేవుని సంకల్ప నిర్ణయాలు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి భయంకరమైన హింసలు పొందడం అనేది ముందుగానే ఆయన సంకల్పం ఉంది. అవన్నీ కూడా ఆయన నిర్ణయిస్తేనే జరుగుతుంట. కాబట్టి దేవుని సంకల్పం అనేది దేవుని నిర్ణయం. ఇంకోటి దేవుని సంకల్పం నిశ్చయం, నిశ్చయించాడు అపొస్తలుల కార్యం 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేతిరి. ఇది కూడా సిలువు కోసమే చెప్పండి, దేవుడు నిశ్చయించిన సంకల్పం. కనుక ఆయన సంకల్పం నిర్ణయమైంది, ఆయన సంకల్పం నిశ్చయమైంది. అంటే దేవుడు ఒకసారి నిర్ణయించుకుంటే ఇక అది మారదండి, అది మారదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అబ్రాహాముతో అంటాడు, ఇదిగో నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను, నీ ద్వారా భూమి మీద ఉన్న సకల వంశముల వారు సకల జనముల వారు దీవించబడతారని అడగండి అబ్రాహాముతో. బాగా జ్ఞాపకం చేసుకోండి, అది నెరవేర్చాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా చెప్తా చూడండి, అబ్రాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పేరు ఇంకో పేరు ఇస్రాయేల్ కదండి. ఇప్పుడు ఇస్రాయేల్ ద్వారా ఈ ప్రపంచం అంతా రక్షించబడాలి, ఇస్రాయేలీ ప్రజల ద్వారా ప్రపంచం అందరికీ దీవెన కలగాలి అనుకున్నాడు కదా. అందుకనే ఆ ఇస్రాయేల్ జనాంగంలో యూదుడుగా ఆయన పుట్టి భూమి మీద సకల వంశములను ఇప్పుడు యేసుక్రీస్తు నామములు ఆశ్రయించబడేలా చేశాడు. అది ఆయన తాలూకా సంకల్పం నిశ్చయం అన్నమాట. అబ్రాహాముతో చెప్పిన మాట చూడండి, నీ ద్వారా సకల వంశములు దీవించబడతారు అనే మాట నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చేసాడు. ఆ అబ్రాహాము సంతానంగా ఆయన పుట్టి, అబ్రాహాము వంశంలో ఆయన పుట్టి యూదునిగా పుట్టి ఇప్పుడు ప్రపంచం మీద అందరికొక సిలువలో ప్రాణం పెట్టి సకల వంశముల వారు యేసు ప్రభు నమ్ముకుంటారు. చూసారా ఈ ప్రపంచంలో యేసు ప్రభువును సువార్త ప్రతి వంశానికి వెళ్ళాలి, ప్రతి జనాంగానికి వెళ్ళాలి, ప్రతి ఇంటి పేరు గల వారికి వెళ్ళాలి అని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్ని భాషల వారికి వెళ్ళాలి అని చేసుకుంటున్నాడు, సువార్తికులు పిలుచుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సంకల్పం నిశ్చయమైంది కదండి, అది కదలిక. రైట్, నెక్స్ట్ నిర్ణయించుకున్నాడు, నిశ్చయించింది. తర్వాత నిశ్చలమైందట, ఆయన సంకల్పం నిశ్చలం అంటే కదలదట. హెబ్రీ పత్రిక 6:17-18 హెబ్రీ పత్రిక 6:17-18 ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, నిశ్చలమైంది నిశ్చలమైందని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై వారు అబద్ధ మాడ జారని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టేటకు శరణాగతులమైన మనకు
బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. మూడు సార్లు వచ్చిందండి ఆ మాట కదా. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైందని ఒకసారి వచ్చింది నిశ్చలం. ఆ వాగ్దానంకు వారసైన వారికి మరి నిశ్చయముగా ఇది నిశ్చయం బలపరచమని ఉద్దేశించిన వాడు తాను అబద్ధం ఆడదాని నిశ్చలమైన రెండు సంగతులు బట్టి మరోసారి వచ్చింది. ఇక్కడ మన ఎదుట ఉంచబడిన ఈ నిరీక్షణను చేపట్టుకు శరణాగతమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్టు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచను. కాబట్టి ఆయన సంకల్పం నిశ్చలం అంటే చలం అంటే కదిలిపోతారు కదా, చలించట అంటే కదిలిపోవడం. నిశ్చలం అంటే కదలదు, ఆయన సంకల్పం కదలదు అంటే అలా ఉంటుంది. ఒకసారి అనుకున్న అంతే ఫిక్స్ అది, ఎట్టి పరిస్థితి కదిలిపోయేది కాదు, మారిపోయేది కాదు. ఇంకా ఆయన సంకల్పం చొప్పున మన కన్నాడు, ఆయన సంకల్పం చొప్పున మన పిలిచాడు, ఆయన సంకల్పం నిర్ణయించుకున్నాడు, నిశ్చలమైంది. ఎంత అద్భుతమైన విషయం! అలాంటి దేవుని బిడ్డలం మనం, హల్లెలూయా. అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం, అలాంటి దేవుడు మన రక్షకుడు, అలాంటి దేవుడి కోసం మనం ప్రకటిస్తున్నాం. ఎంత అద్భుతమైన విషయం, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికేశాడండి. ఓకే, మిగతా విషయాలు చూద్దాం. ఆయన సంకల్పం నిత్యమైనది, ఇటర్నల్, ఎప్పటికీ ఉండేది అటండి. ఎఫ్సి పత్రిక 3:8, ఎఫ్సి పత్రిక 3:8 ఉదాహరిస్తుంది, చదువుతాను చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పము చొప్పున, నిత్య సంకల్పం గమనించండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడు. అబ్బా ఎంత గుడ్ న్యూస్ అండి! సంఘం అంటే ఇప్పుడు మనమే. ఏమిటి? మన ద్వారా పరలోక రాజ్యంలో ఉన్న ప్రధానులకు అధికారులకు అని చెప్తాడట. మళ్ళీ చదువుతాను, ఎఫెసి 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఒకసారి అనుకున్నాడంటే ఇంకా అది ఎప్పటికీ మారదు. దేవుడు మనసులో ఒకటి అనుకుంటే ఫిక్స్డ్, ఇటర్నల్. నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును ఈ భూమి మీద ఉన్న ఈ సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడు. ఎంత అద్భుతం అండి! ఆయన సంకల్పం నిర్ణయించబడింది, ఆయన సంకల్పం నిశ్చయమైంది, ఆయన సంకల్పం నిశ్చలమైనది, ఆయన సంకల్పం నిత్యమైనది. ఎంత అద్భుతం! ఇలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాము. మారిపోయే దేవుడు కాదండి, ఆయన ప్రేమ మారదు, ఆయన దయ, ఆయన కృప మారేవి కావు, ఫిక్స్డ్. మనుషుల ప్రేమలు మారిపోతాయని భయం ఉంటుంది కదా మనకి, చాలా ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రుల ప్రేమలు కూడా మారిపోతాయి, భయం ఉంటుంది పిల్లలకి. భార్యకు ఉంటుంది నా భర్త ప్రేమ మారిపోతుందేమో, భర్తకు ఉంటుంది నా భార్య ప్రేమ మారిపోతుందేమో అని. పిల్లలు కూడా మా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తారా, సరిగ్గా ప్రేమిస్తారు? పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భార్యలు ప్రేమించుకుంటారు కానీ మనల్ని ఎందుకు ప్రేమిస్తారు అని తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు. ఈ భూమి మీద ప్రతి వారు భయపడతారు ఎదుటి వారి ప్రేమలో మార్పు వస్తుందేమని. కానీ దేవుని ప్రేమలో మార్పు రాదు, ఆయన నిత్యమైన సంకల్పంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకోటి తరతరములు ఉండేది అట సంకల్పం. 33:11 తరతరములు ఉండే సంకల్పం చూడండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. హల్లెలూయా! ఎంత మంచిదండి! తరతరం అంటే మా తండ్రి తరం, నా తరం, నా కొడుకు తరం, నా మనవడి తరం, నా ముని మనవడి తరం, తరతరాలు ఉంటుందండి. హల్లెలూయా! యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. ఒక్కసారి ప్రభువును నమ్ముకుంటాండి మన తరాలన్నీ దీవించబడతాయండి, ఒక్కరు నమ్ముకుంటే. అందుకనే కదా సువార్త ప్రకటిస్తున్నాం మనం, నమ్ముకోండి బాబు, నమ్ముకోండి బాబు బతిమంతరం. ఎందుకంటే ఈ ఈ కుటుంబం నమ్ముకుంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అలా దీవించబడుతూనే ఉంటారు. కనుక
మనం సువార్త ప్రకటించాల్సిందే అండి. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి కాదు సువార్త ప్రకటించడం అనేది, నువ్వు ఆ వ్యక్తి తరతరాలకు సువార్త ప్రకటిస్తున్నావు. ఎందుకంటే ఆయన సంకల్పములు తరతరములు ఉండేవి. నువ్వు చూడండి, మా నాన్నమ్మ గారికి ఎవరో సువార్త ప్రకటించారండి. మా నాన్నమ్మ గారి తరం, మా నాన్నగారి తరం, మా తరం, ఇప్పుడు మా బిడ్డల తరం, మా బిడ్డల బిడ్డల తరాలు అందరూ దీవించబడుతున్నాం. ఆయన సంకల్పము తరతరములు ఉండదు. ఎంత దీవెనండి, మా నాన్నమ్మగారు ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటించిన ఆ సువార్తికులు ఎవరో, ఇన్ని తరాల ఆశీర్వాదాలు. వాళ్ళు పరలోకరాజ్యం చూస్తారు. పరలోకరాజ్యం చూసినప్పుడు ఏమిటి, మేము చెప్పిన ఈ చిన్న సువార్త ద్వారా ఇన్ని వందల మంది పరలోకరాజ్యం వచ్చారు, ఆశ్చర్యపోతారన్నమాట. మనం సువార్త ప్రకటిద్దామండి, ఎలాగో ఒకలాగా ప్రతి మనిషికి సువార్త వెళ్ళదు. ఎందుకంటే ఆయన సంకల్పము తరతరములు ఉండేవి కాబట్టి అలాంటి వ్యక్తి కోసం చెప్పాల్సిందే మనం, అలాంటి దేవుడి కోసం మనం చెప్పాల్సిందే. అవకాశం దొరికే కొంది. మరి కొన్ని విషయాలు చూద్దాం. ఆయన సంకల్పము దయతో కూడినదట. ఫిలిప్పీ పత్రిక 2:13, ఫిలిప్పీ పత్రిక 2:13 వచ్చిన సూత్రాలు గమనించండి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. గమనించండి, మీరు ఇష్టపడాలంటే ఆయన సంకల్పం ఉండాలి. ఆ ఇష్టపడింది కార్యసిద్ధి కలుగు చేసుకోవాలన్నా ఆయన సంకల్పం ఉండాలన్నమాట. అది మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటున్న తన దయా సంకల్పం మీరు మనలో నెరవేరడానికి మనలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఆయన సంకల్పం దయతో కూడిన సంకల్పం అండి. అలాగే ఎఫ్సి పత్రిక 1:5 కూడా ఆ మాట ఉంది. ఎఫ్సి 1 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఏమండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. ఆ మాట, ఆ సంకల్పం అనే మాటకి దయా అనే మాట కలిసేసరికి ఎంత శుభవార్త అయిపోయిందండి మనకి. అది ఆయన సంకల్పాలు దయతో కూడిన సంకల్పాలు. నేను చెప్తుంటా కదా, జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాస్యత, నమ్మకత్వం అనే మాటలు మాట్లాడి పలుకుతుంటాం కదండి, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన సంకల్పం దయా సంకల్పం. ఆ మాట చాలాసార్లు పరిశుద్ధాత్మ రాయించాడు చూసారా. ఎక్కడ, ఫిలిప్పీ 2:13 రాయించాడు, మళ్ళీ ఎఫ్సి 1:15 రాయించాడు, తర్వాత ఎఫ్సి 1:8 కూడా ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎలా విస్తరింపచేసను. అబ్బా, ఎంత మంచి మాట! ఎన్నిసార్లు రాయించాడు పరిశుద్ధాత్ముడు, ఒక్కొక్కసారి రాస్తుండేసరికి అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక మేక కొడతాం, ఒకసారి కొట్టాం, ఒకసారి కొట్టిన మేకు 10 కొట్టిన మేకు రెండింటికి తేడా ఉంది కదండి. ఒకసారి కొట్టినా అది కొంచెం లోతుకెళ్తుంది, అదే మేక మీద 10 దెబ్బలు వేసిన కూడా ఎంత లోతుకెళ్తుంది అది. కాబట్టి దేవుడు ఇలాగా మనకు ఒక కొన్ని మాటలు అయితే మాట మాటికి ఆయన చెప్తూనే ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 2:13 చూసాం, మరి ఎఫ్సి 1:5 చూసాం, ఎఫ్సి 1:8 చూసాం కదా. అలాగా 3 ఆయన ఆ మాట దయా సంకల్పం మాట మన కోసం ఇచ్చాడంటే మనకి ఎంత లోతుగా ఆ మాట అర్థం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడో చూడండి. మరి ఇంకో మాట, ఆయన సంకల్పం స్వకీయమైనది, ఆయన సొంతం. ఏ దేవదూతలో ఆయనకేమి ఐడియా ఇవ్వలేదు, ఎవరు ఐడియా తీసుకోలేదు. ఆయనలో పుట్టిన ఆలోచన, మనకు వచ్చిన ఆలోచన ఆయనలో పుట్టింది అనమాట. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత బయలుపరచబడింది. ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. చూసారా, ఆయన స్వకీయమైన, అది మన మీద ఆధారపడిన సంకల్పం కాదండి. ఆయన మట్టుగా ఆయన సొంత ప్రేమ, అందుకనే మనం ఆయన ముందుగా ప్రేమించలేదు,
ఆయనే మనల్ని ముందుగా ప్రేమించిన బైబిల్ ఉంది కదండి, ఆయనే మనల్ని ప్రేమించాడు. మన ప్రేమను బట్టి కూడా ఆయన ప్రేమించలే, ఆయన ఫుల్గా ప్రేమించేశాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో చూస్తానంటాడు. నా ప్రేమ అంతా నీకు ఇచ్చేసాను, ఇక నీ ఇష్టం నన్ను ఎంత ప్రేమిస్తావో చూసుకో అంటాడు. కనుక ఆ సంకల్పం స్వకీయమైనది, ఆయన ఇష్టపూర్వకంగా ఉంది. ఎవరో రికమెండేషన్ మీద వచ్చింది కాదు. ఎవరో రికమెండేషన్ మీద వచ్చింది అనుకోండి, మనం భయపడతాం, బాధపడతాం. మనం దేవుని విషయంలో అయ్యో ఆ సంకల్పం మళ్ళీ తప్పిపోతుందేమో అనుకుంటాం, కానీ ఆయన మట్టుగా ఆయన వచ్చిన సంకల్పం కాబట్టి అది 100% గ్యారంటీ, 100% గ్యారంటీ సంకల్పం, స్వకీయమైన సంకల్పం. ఇప్పుడు నేను ఎవరినో అడిగాను, ఏమండి మరి నాకు ఫలానా వస్తువు ఇస్తానన్నారు కదా, అది మీ మట్టుకు మీరే అనుకున్నారా లేకపోతే ఎవరైనా రికమెండ్ చేశారా అంటే, లేదండి ఎవరు రికమెండ్ చేయలేదు, నా మట్టుకు నేనే అనుకున్నాను. అప్పుడు నాకు సంతోషం. ఎవరైనా రికమెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు నన్ను ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళే మళ్ళీ నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నా వస్తువు మళ్ళీ తీసేసుకుంటారా, నాకు ఇచ్చిన ఉద్యోగం తీసేసుకుంటారా అనుకుంటాం, భయం వేస్తుంది కదా. ఇప్పుడు శారీరక పలానా ఉద్యోగం ఉండే రికమెండ్ చేశారు, ఆ రికమెండేషన్ ప్రకారం ఇచ్చారు, మళ్ళీ ఏమన్నా సరిగ్గా లేదని తీసేయండి అంటే తీస్తారా, అది కూడా మన భయం. అందుకని స్వకీయ సంకల్పం అనేది మన గుడ్ న్యూస్. దేవుడు తన మట్టుకు మన మన క్రియలు బట్టి కాదు, మన క్రియలు బట్టి అయితే మనం మంచిగా ఉంటే దీవిస్తాడు, మనం చెడ్డగా ఉంటే ఆ దేవునికి అనుగ్రహిస్తాడు. అప్పుడు ఎలా మన బ్రతుకులు మనకి గ్యారంటీగా మనం మంచిగా ఉంటాం ఉండదు కదా, ఒక రోజు మంచిగా ఉంటాం ఒక రోజు చెడ్డగా ఉంటాం, దాన్ని బట్టి ఆయన ఆయన దీవెనలు మారిపోతుంటే మన పరిస్థితి ఏంటి. కాబట్టి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మన క్రియలు బట్టి కాదు కానీ తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే ఆయన మనకి ఏర్పాటు చేశారు. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది, క్రీస్తు యేసును మన రక్షకును వారి ప్రత్యక్షతో బయలుపరచబడింది, తన కృప బట్టి మనం రక్షించాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, ఆయన క్రీస్తు యేసును మరణాన్ని నిరర్థకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త ద్వారా తెచ్చాడు. ఎన్ని అద్భుతమైన విషయాలండి. ఓకే, ఆయన సంకల్పం తన చిత్త ప్రకారమైంది, ఇది కూడా స్వకీయమైంది అంటే తన సొంత ఇష్ట ప్రకారమైంది. ఎఫెసి పత్రిక 1:12, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆది యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. మరి చదువుతాను, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆది యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. స్వాస్థ్యం అంటే ఆస్తి అండి, ఇలా చెప్పాను కదా, ఇలాంటి కీవర్డ్స్ అర్థం చేసుకోవాలి. స్వాస్థ్యము అంటే ఆస్తి, అది విలువైంది, అది మన సొంతమైంది, దాని మీద మనకు హక్కు ఉంటుంది, అదే మన ఆస్తి అంటే హక్కు ఉంటుంది, అంతే ఆస్తి హక్కు అంటాం కదండి, అది హక్కుతో కూడింది. ఆయన ఎందు మనం స్వాస్థ్యం అయ్యాట, ఆస్తి ఆయన ఆస్తి అయిపోయి ఆయన హక్కు మన మీద ఆయనకు హక్కు ఉంది. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యము జరిగిస్తున్నాడు. కనుక ఆయన చిత్త ప్రకారమైన సంకల్పం, ఆయన అనుకునేట్టు ఆయన చిత్త ప్రకారం ఆయన అనుకున్నాడు, కనుక ఆయన చిత్త ప్రకారం ఏదైనా చేయగలడు కదా, కాబట్టి ఆ సంకల్పం ప్రకారం ఆయన నెరవేరుస్తాడు. ఇంకో మాట, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. రోమా పత్రిక 9:10-11 కాలేసిన రోమా పత్రిక 9:10-11 ఆయన సంకల్పము ఏర్పాటును అనుసరించిందట. ఎంత చక్కని మాట ఉన్నాయండి. అసలు ఈరోజు ఈ వర్తమానాన్ని మీరు వారమంతా ధ్యానం చేయాలి, విడిచిపెట్టకండి. అంతే రోమా పత్రిక 9:10-11 అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువారి మూలముగానే నిలుకుడుగా ఉండ నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనో కీడైనో చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసులోగును అని ఆమెతో చెప్పబడిన కదా. రిబ్కా కడుపులో ఏదో గందరగోళం జరుగుతుంది, వెంటనే దేవుడు అడిగి, దేవా ఏమిటి నా కడుపులో ఇంత హడావుడు అవుతుందంటే, అమ్మ కంగారు పడద్దు, నీ కడుపులో నుంచి 2 జనపదం వస్తున్నావు, పెద్దవాడు చిన్నవాడికి దాసుని దేవుడు చెప్పాడు ముందే. అందుకనే కదా యేషావు యాకోబులు దీవించబడేటప్పుడు యేషావు దీవెన వెళ్ళకూడదు, యాకోబుకి వెళ్ళాలని ఎలాగా అంత సాహసం చేసింది, దేవుడు ముందే చెప్పాడు కాబట్టి దేవుడు వాక్యం నెరవేర్చింది. అక్కడ రిబ్కా చేసిన తప్పేం లేదు, దేవుడు వాక్యం ముందే తనకు తెలిసింది, పెద్దవాడు చిన్నవాడికి దాసులు, దేవుడు వాక్యం నెరవేరాలి కాబట్టి నేను దేవుడు వాక్యం నెరవేర్చిన ఈ పని చేయాలని కూడా చేసింది అంతే. కాబట్టి ఇది దేవుని సంకల్పం ఏంటంటే ఏర్పాటును అనుసరించింది. ఇప్పుడు నా విషయంలో ఒక ఏర్పాటు ఉంటుందండి,
మా అన్నయ్య విషయంలో ఒక ఏర్పాటు ఉంటుందండి, మా తమ్ముడు విషయంలో ఒక ఏర్పాటు ఉంటుందండి. కాబట్టి ఒక్కొక్కరి విషయంలో దేవుని సంకల్పం ఏర్పాటును అనుసరించిందట. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కూర్చున్న నీ సంకల్పంలో నీ ఏర్పాట్లో ఏమున్నా, నేను ఏమై ఉన్నాను తండ్రి? నా కోసం నువ్వు ఏమి ఏర్పాటు చేసావు తండ్రి? నా కోసం ఏ దీవెన ఏర్పాటు చేసావు అంటూ ప్రభు సందు అడగాలి. నీ ఏర్పాట్లో నేను ఏమై ఉన్నాను తండ్రి? అది అనుసరించడానికి, అది నెరవేర్చడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మనం అడుగుదాం. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ బి పార్ట్లో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాము గమనించండి. దేవుని సంకల్పం అనేది ఏ నిర్ణయించింది, బి నిశ్చయించినది, సి నిశ్చలమైనది, డి నిత్యమైనది, ఇ తరతరములు ఉండేది, ఎఫ్ దయతో కూడింది, తర్వాత జి స్వకీయమైనది, హెచ్ తన చిత్త ప్రకారమైనది కదండి, తర్వాత ఐ ఏర్పాటును అనుసరించినది. ఇన్ని విషయాలు వచ్చాయండి. అసలు ఇవన్నీ వారానికి ఒక వర్తమానం చేసుకోవాలి మనం. కానీ ఆన్లైన్లో మిస్ అయిపోతానని చెప్పి ఈరోజు మీకు అన్ని చెప్పాను. జస్ట్ పరిచయం చేయడమే, పూర్తిగా నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఓకే, తర్వాత మూడో పాయింట్, దేవుడు తన సంకల్పాన్ని బయలుపరిచే విధానం ఏమిటి, ఏ విధంగా బయలుపరుస్తున్నాడు. ఇందులో చిన్న ఈవెంట్, ఆమోసు 3:7 ఉంది ఇలా. ఆమోసు 3:7, ప్రవక్తలకు ముందుగా తన సంకల్పాలను దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు తన మనసులో అనుకున్న తర్వాత ఫస్ట్ ఎవరికి బయలుపరుస్తాడంటే తన ప్రవక్తలకి, ఎవరైతే పిలుచుకున్నాడో ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకి బయలుపరుస్తాడు. చూడండి, ఆమోసు 3:7, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయో చేయడు. అబ్బాబ్బాబ్బాబ్బా, మనుషులంటే ఆయనకి అంత ప్రేమ, భూమితో ఆయన ఎంత కనెక్షన్ కలిగి ఉన్నాడండి. ఆయన స్వయంగా తన మట్టుకు తాను ఏమి చేసాడట, తను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తకు బయలుపరుస్తాడు, ఆ తర్వాత చేస్తాడు. ఇప్పుడు అబ్రాహాం కూడా ముందే చెప్పాడు కదండి, సుధమ గుమరార విషయంలో, అబ్రాహాం నీకు చెప్పకుండా ఉంటానా సుధమ గుమరార విషయంలో ఏం చేయబోతున్నాను అంటూ చెప్తే కదా. అప్పుడు అబ్రాహాం బతిమాలుకుంటాడు, 50 మంది, 45 మంది, 40 మంది, 35, అలాగ వస్తాడు కదా. అంటే ఆయన దేవుడు ఎందుకు బయలుపరుస్తాడంటే, భూమి మీద ఎవరో ఒకరు భాగస్వామ్యం లేకుండా దేవుడు ఏ పని చేయడం, ఆయన పార్ట్నర్షిప్తో చేస్తాడు ఏదైనా. కనుక తన ప్రవక్తలకు తను సంకల్పించిందని బయలుపరుస్తాడు. తర్వాత అపోస్తలుల కార్యం 20:27, ఆ ప్రవక్తలు దేవుని సంకల్పాలను మనుషులకు బయలుపరుస్తారు. ముందు దేవుడు ప్రవక్తలకు బయలుపరుస్తాడు, ఆ ప్రవక్తలు దేవుని సంకల్పాలని మనుషులకు బయలుపరుస్తారు. చూడండి, అపోస్తల కార్యం 20:27, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకోలేదు అంటాడు పావు. దేవుడు మీ విషయంలో ఏం ఆలోచించాడో అదంతా మీకు నేను చెప్పేశాను. మరి ఆ చెప్పిన మాట్లాడుకు ఉన్నాయండి, అన్ని పత్రికలో ఉన్నాయి కదండి. అపోస్తల కార్యం దగ్గర నుంచి మరి రోమా పత్రిక, కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్సీ కదండి, తస్సలోనికి పత్రిక, తిమోతికి రాసిన పత్రికలో, హెబ్రీ పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో, ఫిలిమన్ రాసిన పత్రికలో, అన్ని పత్రికలో పౌలు క్లియర్గా చెప్పాడు. దేవుని సంకల్పం అంతా చెప్పాడు, మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దాని ఇప్పుడు ఏం చేస్తాండి, మనం పౌలు రాసిన పత్రికలు రెగ్యులర్గా చదువుతున్నాం. ఇప్పుడు బైబిల్ అంతా ఒకసారి చదవండి, కరెక్టే, కానీ పౌలు రాసిన పత్రికలు రెగ్యులర్గా చదువుతూ ఉండండి, అది మీకు చాలా ఉపయోగపడతాయి. దేవుని సంకల్పం తెలుస్తుంది కదా మనకి, ఆ సంకల్పం తెలిసినప్పుడు దాని ప్రకారం మనం జీవించే అవకాశం ఉంటుంది కదా. రైట్, ఇక నేను త్వరగా క్లోజ్ చేస్తాను. దేవుని సంకల్పం విషయంలో మనుషుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? దేవుని సంకల్పం విషయంలో మనుషుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఓకేనా? అపోస్తల కార్యములు 13:36. అపోస్తల కార్యములు 13:36. దావీదు లాంటి వారు దేవుని సంకల్పాలని నెరవేరుస్తారు. అంటే దేవుడు సంకల్పిస్తాడు, ఆ నెరవేర్పుకి మనుషులు సహాయం తీసుకుంటున్నాడు. అది ఎందుకు గొప్ప విషయం అంటే, అంటే మనుషులు ఆయన ఆనర్ చేస్తున్నట్టే కదా, గౌరవిస్తున్నట్టే కదా.
ఈ భూమి మీద ఒక మనిషి తన సంకల్పం నెరవేర్చడానికి ఒక మనిషి సహాయపడడం అనేది మనిషికి కాదు గౌరవమే కదండి. చూడండి అపొస్తలుల కార్యం 13:36 చదువుతాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యందుకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. అంటే యేసుక్రీస్తుకు వచ్చిన ప్రవచనం అండి ఇది. అయితే ఒకటి మనకి ఈరోజు కావాల్సిన మాట అండి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు కొద్దిసేపు మనం ఈ మాటలు పట్టుకోవాలి. మన తరానికి మాత్రమే మనం సేవ చేయగలం. దేవుని సంకల్పం నెరవేర్చడంలో మనకు ముందున్న తరాలకు ఏమీ చేయలేము, మన తర్వాత తరాలకు మనం ఏమి చేయలేము. కాబట్టి మన తరం వారికి సేవ చేసి మనం నిద్రించే లోపల మన తరం వారికి సేవ చేయాలండి. మనం ప్రభువులో ఏ క్షణం నిద్రిస్తామో చెప్పలేము. నిన్న రాత్రి నాకు నిన్న సాయంత్రం చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా సొంత వదిని గారి చెల్లి భర్త చనిపోయారు. అంటే మా అన్నయ్య తోడళ్ళు, మా అన్నయ్య తోడళ్ళు గారు బిషప్ జాన్ పీటర్ గారు అనేసి ఈ వైజాగ్లో అందరికీ పరిచయం. కొన్ని వందల మంది పాస్టర్స్కి ఆయన చర్చెస్ కట్టించి ఇచ్చారు. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పాస్టర్స్ కోసం. మళ్ళీ పాస్టర్స్ పిల్లలు వాళ్ళు ఎంబీబీఎస్ చదివించాడు, ఇంజనీరింగ్ చదివించాడు. ఆయన రైట్ పరిస్థితి ఏంటంటే, ఆయన కొన్ని వందల ఆయనకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఆయన అంటే 1,000 కోట్ల విలువైన ఆస్తి ఆయన దగ్గర ఉన్నాయండి. అందులో దేవుని సేవ కోసం ఖర్చు పెడతానే ఉంటారండి. ప్రతి నెల కొన్ని వందల మంది సేవకులకి ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఆయన కరోనా వచ్చింది తగ్గిపోయింది కూడా అండి. కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఆయన కొంచెం కొన్ని నిమిషాల్లో జాగ్రత్త తీసుకోలేదో మరి దేవుని పిలిపోయిందో, నిన్న రాత్రి ఏదో నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటే నిద్రలో చనిపోయారు. చూడండి హాస్పిటల్లో ఉన్నారనుకోండి, హాస్పిటలైజ్ అయిపోయారు అంటే మరీ సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆయన నీరసం అయిపోయారు. ట్రీట్మెంట్లో నిద్ర పట్టట్లేదని నిద్ర మాత్రం చెట్ట నిద్ర మాత్రలో ఆ నిద్రలోనే చనిపోయారు. చాలా ఆశ్చర్యం కదా. జస్ట్ 65 సంవత్సరాలు ఆయనకి, 65 చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆయన బాక్సర్, ఆయన చాలా ఫిట్, బాడీ ఫిట్గా ఉంటుంది. అంత వ్యక్తికి ఎంత సులువుగా మరణం వచ్చేసింది చూడండి. అంటే ఆయన తరం వారికి ఆయన సేవ చేశాడు, నిద్రించి వెళ్ళిపోయాడు అంతే. ఆయన తరం వారు చేయగలిగారు అంతే. ఆయన చనిపోయే లోపల బోర్డు చర్చ్ కట్టించేశారు, ఆయన చాలా మంది పిల్లల్ని చదివించేశారు, చాలా కుటుంబాలను పోషించేశారు, చాలా పాస్టర్స్ నిలబెట్టేశారు ఆయన. ఇప్పుడు ఆయన సపోర్ట్తో కనీసం ఒక 500 మంది 1,000 మంది పాస్టర్లు చక్కగా సేవ చేసుకుంటున్నారు ఆయన అందరూ కూడా. అంటే ఏంటి, తన తరం వారికి ఆయన సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోతుందో తెలియదు, నిద్రలో వెళ్ళిపోయారు ఆయన. మా పాస్టర్ మోసెస్ గారు 51 సంవత్సరాలు, ఆయనకు సింపుల్గా ఆయన వ్యాక్సినేషన్ వేసిన తర్వాత వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్గా జ్వరం వచ్చింది, జ్వరం తగ్గిపోయింది కానీ నీరసం ఉండిపోయింది. ఆ నీరసంలో ఊపిరాడికి చచ్చిపోయాడు నా ఫ్రెండ్. ప్రతిశర్ గారు తమ్ముడు చనిపోయారు. ఎంతమంది పాస్టర్స్ నాకంటే చిన్నవాడు నిద్రించారు. ఏదో క్షణం నేను నిద్రలోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది అనమాట. అంటే అందుకోసమే మనం ఏ క్షణం చనిపోతాం మనకు తెలియదు కాబట్టి మన తరం వారికి మనం సేవ చేయాలి. అది దేవుని సంకల్పం నెరవేర్చడమే కదండి. మరోసారి చదువుతున్న వాక్యం మీకోసం చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం నిద్రించక ముందే మన తరం వారికి సేవ చేయాలి, సేవ చేసే అవకాశాలు వాడుకోవాలి. ఇందాక దర్శనబాబు సాక్ష్యం చెప్పాడు, డాడీ వాక్యం చెప్పమని అడిగారు, అయితే నేను నో అనకుండా ఒప్పుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. నా తరం వారికి నేను సేవ చేసే అవకాశం, నా తరం వారికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు నేను నో అనకూడదు అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎలాగ చేయాలని ఆలోచించారు. ఇప్పుడు విజయలక్ష్మిని దర్శనబాబు అడిగి ఉండొచ్చు, అక్క నువ్వు ఈరోజు వాక్యం
షేర్ చేసుకోండి. ఓకే, తను ఒప్పుకుంది నాకు రాదు నాకు భయం ఇవేం అనలేదు, ఎందుకంటే తన తరం వారికి సేవ చేసే ఒక అవకాశం. మనం అందరం కూడా ఈ విషయం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే మన తరం వారికి మనం సేవ చేస్తాం. ఏదో ఒక రోజు నిద్రపోతాం అంతే కదా, ఏదో ఒక రోజు. కరోనాలో ఎన్ని లక్షల మంది అండి హఠాత్తు వెళ్ళిపోయారు, ఎంతమంది పాసెస్ వెళ్ళిపోయారండి. కనుక మన తరం వారికి మనం సేవ చేసే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టద్దు. ఓకేనా? రైట్. ఇంకోటి, పరిసయ్యుల లాంటి వారు దేవుని సంకల్పాలను నిరాకరిస్తారు. లూకాసు వార్త 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి, అయ్యో ఎంత బాధ అండి, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కొంతమంది దేవుని సంకల్పం వద్దు తోసేస్తారట, నిరాకరిస్తారట. యోహాను బాప్తిస్మ ఇస్తున్నాడు, రండి రండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, చెట్టు వేరు గొడ్డలు పెట్టబడింది నరక పడుతుంది, ఫలించిన ప్రతి చెట్టు నరక పడుతుంది, కమాన్ మా మేము బ్రతుకులు మార్చుకోండి అని బాప్తిస్మ ఇస్తుంటే అందరూ వచ్చి మా బాప్తిస్మ పొందుతున్నారు. కానీ పరిసయ్యులు దేవుని సంకల్పం ఏం చేశారు, నిరాకరించేశారు. మాకు వద్దు యేసు ప్రభు రక్షడే, అయినా మాకు ఆ రక్షకుడు వద్దు, నరకం ఉంది పర్లోకం ఉంది మాకు తెలుసు, మాకు నరకమే కావాలి, మేము సైతాంతోనే ఉంటాం. తెలిసి తెలిసి దేవుని సంకల్పం, ఇది దేవుని ఆలోచన తెలుసు కూడా నిరాకరించారండి. అది చాలా భయంకరం, అదే మరణకరమైన పాపం. అది పాపంలో రెండు రకాలు ఉన్నాయి కదా, మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం ఉంది కదా. మరణకరమైన పాపం ఏంటి తెలుసు అండి, దేవుని సంకల్పం తెలిసి కూడా దాన్ని నిరాకరించడం. యేసుప్రభు రక్షణ కొద్దు, ఆయన పర్లోక రాజ్యం నాకు వద్దు, అసలు యేసుప్రభు నాకు దేవుడే వద్దు అని ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళ పరిస్థితి భయంకరం. కనుక మనం యేసుప్రభు పేరు అలా చెప్పిస్తూనే ఉండాలి, ఆయన ప్రేమిస్తూనే ఉండాలి, ఆయన రక్షణ ప్రేమిస్తూనే ఉండాలి, ఆయన సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఉండాలి. ప్రభువా నీ దయాపూర్వక సంకల్పం నేను యాక్సెప్ట్ చేస్తాను తల్లి, అది తప్పపోకుండా నన్ను కాపాడు ప్రభువా. నాయన నీ సంకల్పం నుంచి, నీ చిత్త ప్రకారం సంకల్పం నుంచి, నీ నిత్యమైన సంకల్పం నుంచి నేను దాటిపోకుండా కాపాడు ప్రభువా అంటూ మనం ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుదాం, ఆయన సంకల్పంలో జీవిద్దాం. ఓకే, ఈరోజు స్టీల్ ప్రకాష్ గారు మీరు అందుబాటులో ఉన్నారా ప్రార్థన చేయడానికి? స్టీల్ ప్రకాష్ గారు అయ్యా ఉన్నానయ్యా. ఎస్ సార్, ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడ, మహాగరుడ, మహామహిమ కలిగిన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నాయన, ఫిజికల్గా మేమందరం కలవలేకపోయినా నీ దయా సంకల్పం చొప్పున నాయన, ఇదిగో తండ్రి ఈ ఆన్లైన్లో నాయన జూమ్ ద్వారా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీ దయను బట్టి నీకు స్తోత్రాలు, నీ సంకల్పమును బట్టి నీకు స్తోత్రాలు. అయా నీ దైవదాసులు నిలబెట్టి సంకల్పము, దేవుని సంకల్పము అనే విషయం బట్టి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నీ సంకల్పం ఎంతో గొప్పది నాయన, ప్రభువా అలాంటి సంకల్పం మా ఎడల నాయన మీరు ఏర్పాటు చేసి యేసుక్రీస్తుని పంపించి ఆయన ద్వారా తండ్రి నాయన మాకు రక్షణనిచ్చి తండ్రి నీ పరలోకం చేరే ఆ సంకల్పాన్ని నాయన మీరు నెరవేర్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయన దావీదు తండ్రి నాయన తన సంకల్పాన్ని తన తరమును ప్రభువా నెరవేర్చాడు. ప్రభువా ఈ భూలోకంలో అనేక మంది నాయన మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నాయన వారి వారి సమయంలో తండ్రి వాళ్ళ సంకల్పాన్ని నాయన నీ సంకల్పాన్ని నెరవేర్చగలిగారు. ఇదిగో ప్రభువా మేము ఇప్పుడు నాయన ఈ పాండమిక్ కండిషన్లో అనేక మంది కంటే మేము గొప్పవారము, చనిపోయిన వారి కంటే మేము భక్తి పరులమని కాదు, కానీ కేవలము నాయన నీ దయా సంకల్పం చొప్పున మాత్రమే నాయన మమ్మల్ని నిలబెట్టారు నాయన, అప్పుడు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందరి బట్టి నీకు వందనాలయ్యా, ప్రభువా నీకే స్తోత్రాలు నాయన. అయితే మరికొందరు నాయన నీ దయా సంకల్పాన్ని నిరాకరించారు నాయన, వారు తండ్రి
నీ మాట వినలేదు, నీ సంకల్పానికి ప్రభా వాళ్ళు నాయన నీ ఏర్పాటులోనికి రాలేదు. కనుక ప్రభా నాయన వారికంటే నాయన మేము గొప్పవారం కాదు, కానీ నాయన మీ కేవలం తండ్రి నీ దయ వలన నీ కృప వలన మాత్రమే నాయన మేము జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం, మాట్లాడుతున్నాం, నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. నీ దైవదాసుల్ని తండ్రి నాయన ఇంకా మరి బలంగా తండ్రి నాయన నిలబెట్టి ప్రభా నీ వాక్యాన్ని అనేక మందికి నాయన ప్రభా షేర్ చేసి తండ్రి నాయన దాని ద్వారా నాయన అనేకులను బలపరిచి ప్రభా నీ మార్గంలో నడిపించడానికి నీ వాక్యం నేర్పించడానికి మీరే సహాయం దాచిమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు ప్రభు. నీ బిడ్డలుగా తండ్రి ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సంకల్పంలో తండ్రి నాయన వారిని నాయన ఎలా ఉంచాలో నీ కృపలో నీ సంకల్పంలో అలా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు అయా, నీకే వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో నీ సంకల్పం చొప్పున తండ్రి నాయన నీ సేవ చేయడానికి ప్రభు ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. నాయన నీ కృప నీ కాపుదలని సన్నిధి మాతో ఉంచి నీ దయదాసుని బలపరిచి సంఘాన్ని ప్రభు నీ చిత్తం ఎంతవరకు తండ్రి నాయన ఈ పాండమిక్ కండిషన్ లో ఈ విధంగా జరగాలో మాకైతే తెలియదు, కానీ ప్రభా మేమందరం కూడా తండ్రి నాయన ప్రభా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సన్నిధిని మాత్రము నాయన మేము నీ సంకల్పాన్ని త్రోసివేయకుండా ప్రభా నీ మార్గంలో నడిచి నీ బిడ్డలుగా ఉండడానికి సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీ స్తోత్రాలు, నీ కృప, నీ సంకల్పం, నీ దయా మా ఎడల ఉంచి మమ్మల్ని నీ బిడ్డలుగా నడిపించమని మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకొనుచున్నామ తండ్రి, ఆమెన్. నీ నామం పరిశుద్ధ పసిపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేను మాకు దయచేయము, మేడ అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్న మీ తండ్రి, ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారికి, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, జీవజన సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, మన బంధుమిత్రులందరికీ తోడండి, వర్ధిల్లా చేయనుగాక. ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పుడు అయినట్టు యుగముల నాను. ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, అండి. మరి అంకుల ఆశీర్వాదం గారు, మీ కుటుంబం అందరికి వందనాలు. రాజేష్ తాళ్ గారు వందనాలు, సత్యవతి గారు వందనాలు, రామకృష్ణ ఫ్యామిలీకి వందనాలు, శ్రీ ప్రకాష్ గారు వందనాలు, శివప్రసాద్, విజయ్, జయరామ్ వందనాలు, అమ్మ ప్రశాంతి గారు వందనాలు, మరి శివ గారి కుటుంబం, సుష్మ రజని గారు అందరికి వందనాలు, రవి ఫ్యామిలీ మీకు వందనాలు, దివ్య, విజయ, విజయ్ గారు, దివ్య వందనాలు, అమ్మ ప్రజల తల్లి ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు, ప్రైజ్ లార్డ్. సువార్త మీటింగ్స్ నెలకోసారి పెడదాం అనుకున్నా, ఈసారి లేదన్నారు. అంటే ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడే ఉన్నట్టు, అనౌన్స్ చేయకపోతే లేనట్టు ఇక సువార్త. దాన్ని బట్టి అనౌన్స్మెంట్ ఉంటేనే మీరు సువార్త మీటింగ్ రండి. ఓకేనా? రైట్. ప్రస్తుతానికి ఆనంద్ గారు ఏ అనౌన్స్మెంట్ చేయలేదు కనుక ప్రస్తుతానికి లేనట్టు. రైట్ అండి, అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.